నిన్న దినవారానికి బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు దండు, అలీబాబా దండు నిన్న మేడిగడ్డకు పోయింది. మేడిగడ్డకు పోయి ఎందుకు పోయిర్రో వాళ్ళకే తెలియదు, ఏం చేసిర్రో వాళ్ళకే తెలియదు. ఆయారాం గయారాం పోయి చూసిర్రా అంటే చూసింది లేదేం లేదు, ఏది మోతాదే 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 అని మాట్లాడారు. దగ్గర కూడా పోతలేరు అంటే వాళ్ళకు ఏం చెప్తా ఉన్నారు కేటీ రామారావు అని అంటే, ఇది పెద్ద డ్యామేజ్ కాదు, ఒక్క పిల్లర్ గుంగితే దానికి ఇంత ఐరాణ పడాల్సిన పని లేదని అంటాడు. ఒకటే పిల్లర్ గుంగింది అనుకుందాము, ఆడ పెద్దగా ఏం కాలేదు అనుకుందాం, మరి మంజీని ఎందుకు వేసుకొని పోయినావు, ఏం లేని దానికి ఎంతమంది, ఎందుకు ఎంతమంది, నువ్వు 5 బస్సులు వేసుకొని పోయి అంత పరివారం ఎందుకు, 2000 మందిని వేసుకొని ఎందుకు పోవాల్సి వచ్చింది. ఇంకా అది అది అట్లా కృష్ణా ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి జలదోపిడీ ఏదైతే ఉందో ఆ జలదోపిడి పైన కాంగ్రెస్ పరివారం వాళ్ళక్కడికి పోయారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఎందుకు ప్రాజెక్టులు ఆలస్యమైనాయి, ఎందుకు పాలమూరు, రంగారెడ్డి, ఇతర జిల్లాలు ఎందుకు నష్టపోయినాయి అనే వివరాలు వాళ్ళు వివరించారు. ఇంకొక వైపు చూస్తే నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తూ ఉంది. నిన్న నాకు నేను కొద్దిసేపు చూసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 15లో 30 ప్రాజెక్టులు ప్రారంభించి ఏ ఒక్కటి పూర్తి చేయలేదు అన్నాడు. అయితే కేసీఆర్ వచ్చిన 15ల తర్వాత కూడా అందులో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఎంత విచిత్రం అంటే హరీష్ రావు మాట్లాడేదానికి మామూలు కౌంటర్ లేదు, పచ్చి అబద్ధాలు. కేసీఆర్కు పేరు వస్తుందని కాంగ్రెస్ కుట్ర చేస్తుందట. ఏం పేరు వస్తుండొచ్చు హరీష్ రావు గారు కేసీఆర్కు? కేసీఆర్కు ఇప్పటికే ఉండాల్సిన పేర్లు, రావాల్సిన పేర్లు అన్నీ వచ్చినాయి. బాతాల పోశెట్టి అని, దొర అని, చీటర్ అని, బ్రోకర్ అని, పాస్పోర్ట్ కచరా అని, ఇట్లా రకరకాల పేర్లు రానే వచ్చినాయి. ఇంకా కొత్తగా రావాల్సిన పేరేందో పెడతాడు, ఇంకేమైనా నువ్వు పెడతావా? రావాల్సిన పేరు ఈడబెట్టు ఫ్రెండ్, రావాల్సిన పేర్లు అయితే ఇప్పటికే వచ్చినాయి. కొత్తగా నువ్వు చేయాల్సింది దాన్ని కాంగ్రెస్ ఏదో చెడగొడుతుంది కేసీఆర్కు రావాల్సిన పేర్లను. కేసీఆర్కు రావాల్సిన పేర్లు చాలానే ఉన్నాయి, ఆల్రెడీ వచ్చున్నాయి. ఆ కిరీటాలే, ఆ రత్నాలే కేసీఆర్ ఇప్పుడు భుజకీర్తులై తిరుగుతూ ఉన్నాయి. దాని గురించి కొత్తగా నువ్వు దండలాడాల్సిన పని లేదు. ఇక రామాడు కూడా సెల్ఫ్ గోల్ అయిపోయాడు, అడిగి పోయి సెల్ఫ్ గోల్ అయిపోయాడు. అయితే అడిగి పోయి ఏదో గడబిడి పంచాయతీ మమ్మల్ని పోనిత్తలేరు, మమ్మల్ని ఆపుకుంటారని చెప్దాం అనుకుంటారు, కానీ ఎవడు వీళ్ళు ఆపినోడు లేడు కూడా, పోయి చూసి రాపోండి చూసి వచ్చారు. రోడ్డంట పోతుంటే ఏడ చూడు నిరసనలే వీళ్ళకు, మంచిగా ఇటు ఎందుకు వచ్చిరయ్యా, ఇంకెవరు కొంపలు ఆరిస్తేందుకు వచ్చిరని నిరసనలు. ఇగో ఇది కేటీ రామన్ వానికి ఎవడ ఆలోచన ఇచ్చినో ఏం కథనో, కానీ మేము పోకపోతే, అక్కడికి పోకపోతే మేము ప్రజల్ని నమ్మించలేము అనేటువంటి ఒక కుట్రతోటి నిన్న పోయినట్టుగా కనిపించింది తప్ప అంతకంటే మిక్కిలి ఏం లేదు. కేటీ రామారావు, నీకు నీకు నీ పరివారానికి, నీ అలీబాబా, ఈ 40 మంది ఎవరైతే ఉన్నారో ఈ 40 మందికి ఎక్కువ రోజులు ఏం లేదు. అతి త్వరలోనే మీరు జైలు పాలుగాక తప్పదు. మీరు ఎన్ని జిమ్మిక్కులు ఎన్ని లాజిక్కులు చేసినా కాళేశ్వరంలో ముమ్మాటికి పైసలు తిన్నది మీ నలుగురే, మీ కుటుంబ సభ్యులే. నిన్న కడియం శ్రీహరి గారితోని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పిస్తావురా, ఎవరు వీళ్ళు? నిజంగా ప్రాజెక్టు ఖతర్నాకే అయ్యుండి ప్రాజెక్టులో ఏమైనా దమ్ము కనుక ఉండి ఉంటే వేరేటోళ్ళకి అవకాశం ఇస్తారా? వేరేటోళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చు? రావడే చెప్తుండే కట్టె పట్టుకుని కడియం శ్రీహరికి ఎందుకు చెప్తా ఉండే? కడియం శ్రీహరి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన వ్యక్తి కాబట్టి ఆయనకు కౌంటర్ ఇవ్వాలంటే భయపడతారు అనేటువంటి ఉద్దేశంతో దళితుని అడ్డు పెట్టుకుని, దళితుని అడ్డు పెట్టుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో దళితుని అడ్డు పెట్టుకొని సీఎం అయినవు, దళితుని అడ్డం పెట్టుకొని ఒకసారి మళ్ళీ సీఎం అయినవు, ఇక మళ్ళా ఇప్పుడు దళితుని అడ్డం పెట్టుకొని అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంతకంటే మిక్కిలి ఏం కనిపించలేదు ఆడ. అసలు కడియం శ్రీహరికి కాళేశ్వరానికి సంబంధమే లేదా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరానికి మాత్రమే సంబంధం, ఆయన ఫ్యామిలీకి మాత్రమే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇలా ఏమేం చేసి ఇంకా అనేది ఒకసారి పోయి మాట్లాడుకుందాం. వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు, జనహృదయ నేత నిస్వార్థ ప్రజానాయకుడు, పేదల పెన్నిధి, డైనమిక్ లీడర్ భువనగిరి, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు, బొర్ర నవీన్ గౌడ్ మాజీ డైరెక్టర్ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్. ఇలా భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ గారిది ఇవాళ జన్మదినం. సో హ్యాపీ బర్త్డే టు యూ అన్న, మీరు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటాను. ఫోన్ కలుస్తలేదు. ఇంకా జీరో కరెంట్ బిల్ శురు అయింది,
ఇక గృహజ్యోతి పథకం అమలు జిల్లాలో ప్రారంభించిన మంత్రులు. రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు శురు అయింది. 200 యూనిట్లలోపు కరెంటు వినియోగించే అర్హులకు శుక్రవారం నుంచి ప్రభుత్వం 0 బిల్లు జారీ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సదరన్, నార్థన్ డిస్కమ్ల పరిధిలోని 33 జిల్లాల్లో దాదాపు 39.9 లక్షల మంది వినియోగదారులకు 0 బిల్లు ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బంది, అధికారులు, విద్యుత్ మీటర్ రీడర్లు ఇంటింటికి వెళ్ళి విద్యుత్ బిల్లులు జారీ చేశారు. మొదటిసారి 0 బిల్లు అందుకున్న వినియోగదారులు సంతోషం వ్యక్తం చేసారు. రైతుగా ప్రజల సంతోషాన్ని ఒక్కసారి ఆ జీరో బిల్లు ఎట్లా ఉంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఉంది కదా, రైతుగా ఇదే 0 బిల్. టిఎస్ఎస్పి డిసిఎల్ గృహజ్యోతి పథకం కింద 0 బిల్, ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేకుండా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. అంటే వీళ్ళకు గతంలో 684 రూపాయల కరెంటు బిల్ వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి కరెంటు ఫ్రీ 200 యూనిట్ల వరకు అని ప్రకటించింది. దానిలో భాగంగా ఇక గృహజ్యోతి బిల్ 0 బిల్లు, కరెంటు 0 బిల్లు, ఆర్టీసీ 0 బిల్లు మహిళలకు, ఇట్లా ఈ స్కీమ్లను అమలు చేస్తూ ఉంది. అనుకున్న మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేసింది. 684 రూపాయల సబ్సిడీని ఇగో కొత్త లతకు అందజేసారు. ఈ 0 బిల్లు మనం ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఎక్కడ కూడా ఇంకేం లేదు, ఏ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే ఈ బిల్స్ భరిస్తుంది అన్నట్టు. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చూపిస్తున్న ఆధారాలు ఇవి. ఈ కేసీఆర్ కథ చూపిస్తూ కాళేశ్వరం అంటే 37 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు కొత్త ఆయకట్టు వస్తుందని చెప్తా ఉన్నారు. అందులో ఉన్న ఎత్తిపోసే టీఎంసీలే 215. అందులో 215లో అటు ఇటు ఒక 100 టీఎంసీల దాకా గృహ అవసరాలు, ఆ తర్వాత కంపెనీలు ఇవి మన్ను మాట్లాడడం పోతే 150 టీఎంసీలకు 37 లక్షల ఎకరాల వారుడు ఈ భూప్రపంచం మీద వింతనే అవుతుంది. ఇదంతా కూడా నిండితే, నిజంగా నిండితే తర్వాత చేస్తే ఈ 1 టీఎంసీకి 6000 ఎకరాలైనాయి. 10,000 ఎకరాలు పెట్టుకున్నా 15 లక్షల ఎకరాలు దాటది. మీరు చెప్పిన లెక్క ఇప్పటి వరకు కాళేశ్వరం కూలిపోయే నాటికి కాదు చెప్పిన లెక్క ఏంటంటే 90,000 ఎకరాలు వారిందాయా ఈ మొత్తం ప్రాజెక్టుతోనే అని చెప్పారు. చూసుకో, ఇక 100 కోట్లు పెట్టి 90,000 ఎకరాలు. ఇక పల్లారాజేశ్వరుడు చెప్తా ఉంటే అది నాలికేనా తాటి మట్టనా దేంతో అవుతారో అర్థమైంది. ఇక ఏడ జనగామలో చెప్తా ఉన్నాడు ఆయన, కాళేశ్వరం నీళ్లతోటి ఎక్కడెక్కడో వారిందని చెప్తా ఉన్నాడు. వారినట్టున్నాయి కాలేజీలు, వారినట్టున్నాయి ఎక్కడెక్కడో వారింది కాళేశ్వరం నీళ్లతోటి అని చెప్తా ఉన్నాడు. కాలేజీలు, చెరువులు ఇవి వారుతాయి అని చెప్తే క్లోజ్ అన్న కాళేశ్వరం నీళ్లతోటి అట తుంగతుర్తి, సూర్యాపేట ఇవన్నీ మత్తడి దుంపుతా ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు ఎల్లంపల్లిలో నీళ్ళు ఎల్లంపల్లి బాగా చేసిన ఎల్లంపల్లి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రాణి నుంచి పైనుంచి రాలేదు కదా మేడిగడ్డ సుందిల్లా అన్నారు మీరు చెప్పేది. ఆ ప్రాజెక్ట్ అర్థం కానీ తెలియదు. మిట్మాన్ అనే జంక్షన్ కి ఎస్ఆర్ఎస్పి ద్వారా వస్తాయి, ఈ ఎల్లంపల్లి నుంచి వస్తాయి. ఒకవేళ ఎస్ఆర్ఎస్పి లేకపోతే నిండకపోతే, ఒకవేళ ఇక్కడ కూడా వచ్చినట్లయితే వస్తాయి. ఎక్కడ చేసినా ఎల్లంపల్లి పోసుకొని పోవాల్సిందే. వర్షం బాగా వచ్చినప్పుడు అదే యూజ్ చేస్తాం, ఇది యూజ్ చేయం. వర్షం లేకపోతేనే ఎల్లంపల్లిలో పోసుకొని చేస్తాం, వర్షం ఇంకా బాగుంటే ఎస్ఆర్ఎస్పి నుంచి చేస్తాం. కాబట్టి ఆ ప్రాజెక్ట్ అర్థం కాని వాళ్ళు దుర్బుద్ధితో ఉన్న వాళ్ళు. ఇలా మిట్మా అనేది 25 టీఎంసీలు, లోయర్మా అనేది 25 టీఎంసీలు, 20 టీఎంసీలు ఎల్లంపల్లి, 70 టీఎంసీలు మనమే తయారు చేసినాం. ఆ 70 టీఎంసీలు ఎక్కడెక్కడ ఉంటే ఈ ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు ఈ మూడిట్లో ఏ ఒక్కటి కట్టింది కాదు. ఎస్ఆర్ఎస్పి శ్రీపాదరావు ఎల్లం ఆ ఎస్ఆర్ఎస్పికి సంబంధమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్మానేరుకు వస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తే చేసుకుంటాం, లేకపోతే ఎస్ఆర్ఎస్పి కింద భాగాల నుంచి వస్తే చేసుకుంటాం, లేదనుకుంటే మేడిగడ నుంచి అవసరమైతే చేసుకుంటాం. అవసరమైతే అవసరం ఉన్నా లేకుండా ఎల్లంపల్లిలో నీళ్ళు వస్తున్నాయి, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తాం. తెలియని పిచ్చి వాళ్ళు ఎల్లంపల్లి నుంచి తీసుకుంటాం, ఎల్లంపల్లి నుండే తీసుకుంటాం. ఎల్లంపల్లి నుంచి పైన నుండి వస్తున్నాయా, కింది నుండి వస్తున్నాయా? పైన నుంచి వస్తే కింది నుంచే తీసుకోం, పైన రాకపోతే కింది నుండి తీసుకుంటాం. దరిద్రం ఏంటంటే ఈ సన్నాసికి తెలవాల్సినది ఏంటంటే
పైనుంచి వస్తేనేమో వస్తే కింది నుంచి తీసుకోరట, కింది నుంచి వస్తేనేమో పైనుంచి తీసుకోరట. విషయం ఏంటంటే ఈ మినిమం నాలెడ్జ్ లేకపోతే ఈ బేసిక్ నాలెడ్జ్ లేదు ఈ సన్నాసులకు. ఇగో ఇగో ఎస్ఆర్ఎస్పి ఇది ఎస్ఆర్ఎస్పి ఈ ప్రాజెక్టు. ఇగో ఇది ఎల్లంపల్లి, ఇది అన్నారం సుందిల్లా మేడిగడ్డ, ఇగో వార్ధ వెనుగంగ తమిడిహెట్టి, ఇగో ఇది ఇది కథ. ఈయన ఏమంటుండు పల్లారాజేశ్వరుడు ఏమంటుండు చూసిరా, మీది నుంచి రాకపోతే ఇది గోదావరి నది, ఇక్కడి నుంచి రాకపోతే ఇక్కడి నుంచి ఎత్తారట, మరి ఇక్కడికి ఎక్కడికి వస్తాయి సార్ అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రావాలి, గోదావరికి వెళ్ళి రావాలి. అమ్మా ఏం తెలివి, ఏం కథ, ఈడ నీళ్ళు వస్తలేవానేగా ఈడగత్తింది, మరి మంచిగా తెలివినట్టు తెలివి తెలివి మోకాళ్ళ దాకా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేయాలన్నది ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క తన కాన్స్టిట్యూన్సీలో కోదాడ రిప్రజెంట్ చేసింది, అలా సత్యమట రిప్రజెంట్ చేసిన కోదాడలో ఉన్న మునగాల పరగనాకు నీళ్లు ఇచ్చింది ఆలస్యమే. కోదాడలో ఉన్న మునగాలకు కాళేశ్వరం నీళ్ళేనట, నడిగూడెం కూడా అన్నేనట, మోదీ మండలానికి నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరమే, ఆయన రిప్రజెంట్ చేస్తున్న గరిడేపల్లికి నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరమే. చూసిరా మోతే మునగాల గరిడేపల్లి కోదాడ వీటికి నీళ్లు కాళేశ్వరం నీళ్లు పోతున్నాయట. ఇక ఈ విలేకరి క్వశ్చన్ ఏం అడుగుతాడో చూడరి, బస్వాపూర్ గంధమల్ల ప్రాజెక్టు సరిగా నింపంది, కోదాడ సూర్యపేట తుంగతుర్తి బునాది గాని కాలువతో పారే తుంగతుర్తి నియోజకవర్గం, ఎస్ఎల్ఏ శ్రీశైలం నీళ్లతో వారే సూర్యపేట కానీ కోదాడ కానీ ఈ కృష్ణా బేసిన్ లో ఉన్న ఈటికి మీరు నిలిచినమంటున్న మాట వాస్తవం అని మీరు అంటారు. ఒక మాట సార్ ప్లీజ్ రిక్వెస్ట్, లక్ష కోట్లు ఖర్చు పెట్టి తుంగతుర్తికి 20 ఏళ్ల కింద ఎస్ఆర్ఎస్పి కింద కెనాల్స్ కొట్టింది ఎవరు? 20 ఏళ్ల కింద ఏడ దొంగలు పోయారా నాయన, ఇంత లక్కోరుగాళ్ళు ఇంత ఇజ్జత్ పోయి. ఆ విలేకరి ప్రశ్నకు ఈ గమ్మత్ ఏంటంటే ఇక చూడరా ఈయన ఈయన కథ 20 ఏళ్ల కింద పంపిన మ్యాప్ ఉందా భరత్ క్లోజ్ ఇలా ఇలా కథ చూడు. ఇగో ఇది మిడ్మానేరు మల్లన్న సాగరు ఇగో ఈ ప్రాజెక్ట్ అంతా ఇలా ప్రాజెక్ట్ అంతా ఇగో ఇదే ఇగో ఇగో ఇదే మల్లన్న సాగర్ ఇదే గంధమాల ఈ బసవపురం ఈ గంధమాల కాడ తచ్చడం మట్టి ఎత్తలే ఇంకా అది అట్లే ఉంది. బసవపురం కాడ మట్టి ఎత్తిరు కానీ వాళ్ళకి సుక్క నీళ్ళు లేవు, ఇండ్లకే నీళ్ళు లేకపోతే ఈడికేనే పోవాలి తుంగతుర్తికి మళ్ళా కాలువలే లేవాడి కాలువలు కాదు నీళ్ళే లేవా అవును గరిడెపల్లి దాకా మారుతుందని చెప్తుండే ఇటువంటి వాళ్ళు ఈ జరగా ప్రజలు ఏం పాపం చేసుకురావు కానీ సన్నాసి ఎమ్మెల్యేగా దొరికిండి వాళ్ళకి పాపం ఇక వాళ్ళది అట్లుంటే హెచ్ఎండిఎల్ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్, 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం, లేదంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పేరుతో 4 కార్పొరేషన్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ప్రభుత్వం ఆదేశం. సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన, పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియ, గ్రేటర్ సిటీని సమాన రీతిలో అభివృద్ధి చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది, త్వరలోనే రైతు విద్యా కమిషన్లు కమిషన్ల సూచనల మేరకు సంస్కరణలు చేపడతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ను మరింత విస్తరిస్తూ ఉన్నారు, దానికి సంబంధించి 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు ఇందులో విలీనం చేయబోతా ఉన్నారు. మరి ఏ ఇందులో విలీనం కాబోతా ఉన్నాయి, ఏదేది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది, గ్రేటర్ హైదరాబాద్ని మరి 3R
రీజనల్ రింగ్ రోడ్ దాకా తీసుకపోతారా, లేకపోతే ఈ 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో కలపబోతా ఉన్నట. అయితే ఏవేవి ఉన్నాయి, ఏం కథ అనేది ఒకసారి చూస్తే, హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ లేదా నాలుగు దిక్కుల నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు ఉండగా, వీటన్నిటిని కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడమా, లేదంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పేరుతో 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమా అనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. దీనిపై అధ్యయనం చేయాలని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు అందినట్టు తెలిసిందిగా. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఇక మొత్తం 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలను తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపితే ఏం జరుగుతుంది అంటే, మొత్తం అత్యధిక ఆదాయం ఉన్నటువంటి అతిపెద్ద కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దీంట్లో గనక ఈ 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు గనక విలీనమైతే వీటికి కూడా ఆర్థికంగా కొంత లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ జరగడం, ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఉన్నటువంటి అడ్డంకి ఏంది? ఇప్పుడున్నటువంటి లీడర్లు, స్థానికంగా ఉండేటువంటి లీడర్లు దీనికి అంగీకరించరు. ఎందుకు అంగీకరించరు అని అంటే, వాళ్ళు ఇక్కడ కార్పొరేషన్ ఇంకోటో ఉంటే మేమే మేయర్ల అయితే మేమే డిప్యూటీ, మా చేతిలో అధికారాలు ఉంటాయి కదా అని అనుకుంటారు. సో ఆ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. 4 దిక్కుల 4 కార్పొరేషన్లు చేస్తే అది ఇంకా కొంత బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. 4 దిక్కుల 4 చేసి ఉమ్మడిగా దీన్ని ఒకటిగా చూపించడానికి, ఒకే ఒక యూనిట్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అయితే ఇందులో 4వ పేజ్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు దినపత్రికలో ఏ మున్సిపాలిటీలు కలవబోతా ఉన్నాయి దాంట్లో. ఏ మున్సిపాలిటీలు కలవబోతున్నాయి ఒకసారి చూద్దాం. రైట్, దాదాపు సమాన జనాభా ఉండేలా డివిజన్లు ఏర్పాటు చేయాలి, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకోసం పూర్తిగా ముందుగా పునర్విభజన ప్రక్రియపై అధ్యయనం చేయాలి. ఇప్పుడున్న కార్పొరేషన్లు మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషల్ ఆఫీసర్లను నియమించాలి. అన్నింటికీ పదవీ కాలం ముగిసిన తర్వాత విలీన ప్రక్రియను ప్రారంభించాలి. అదే ఇటీవల మున్సిపల్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే దీంతో న్యాయపరమైన ఇబ్బందులు ఏవి తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో డివిజన్లో ఒక్కోలా జనాభా, RRR వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశించారు. అదే సమయంలో హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నింటినీ ఒక యూనిట్గా లేదా 4 యూనిట్లుగా విలీన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. జిహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు నిధుల పంపిణీలో అసమతుల్యత ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అంతేకాకుండా గతంలో కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు శాస్త్రీయంగా చేయకపోవడం, ఒక్కో డివిజన్లో ఒక్కో విధంగా జనాభా ఉన్నట్టు తెలుస్తుందట. అయితే దీంట్లో ఏమేం విలీనం చేయబోతా ఉన్నారు అంటే, గతంలో ఢిల్లీలో 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా వాటిని అక్కడి ప్రభుత్వం 2 కింద విలీనం చేసింది. వాటన్నింటిని కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ విలీనం జరిగిన తీరు, అందుకు అనుసరించిన విధానాలను ఇటీవల మున్సిపల్ శాఖ అధికారులతో జరిగిన రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండిఏ పరిధిలోని జిహెచ్ఎంసీతో పాటు బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, ఈ 3 మెడ్చల్ కాన్స్టిట్యున్సీ, బర్లగూడ, జాగీరు, ఆ తర్వాత నిజాంపేట, బడంగ్పేట, అమీర్పేట కార్పొరేషన్లు ఉన్నాయి. మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిని యూనిట్గా తీసుకొని హైదరాబాద్ గ్రేటర్ సిటీగా ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయడమా, లేదంటే సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా చేయడం అనేది పరిశీలించాలని ఆయన అధికారులను కోరారు. అయితే ఇక్కడ ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్ఎండిఏ విస్తరించుండగా కొత్తగా ఏర్పడే ప్రాంతాలతో మరో 340 చదరపు కిలోమీటర్లు పెరుగుతుంది. హెచ్ఎండిఏ పరిధిని షాద్నగర్, చెవెల్ల, తూప్రాన్, ములుగు, భువనగిరి, మల్కాపూర్, కొత్తూరు, నర్సాపూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, శంకర్పల్లి, కంది, సంగారెడ్డి వరకు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా హైదరాబాద్ చుట్టూనటువంటి కీలకమైనటువంటి పట్టణాలన్నీ కూడా హైదరాబాద్లో విలీనం కాబోతా ఉన్నాయి. ఒకవేళ ఇది కనుక ఆచరణ అయితే, ఆ రకంగా హెచ్ఎండిఏ పరిధి
ఇక ఒకే కార్పొరేషన్గా ఉండబోతుందంటూ ఒక వార్తను వెలుగుదిన పత్రికలో చూస్తూ ఉన్నాం. ఇక త్వరలోనే రైతు విద్యా కమిషన్లు కమిషన్ల సూచనల మేరకు సంస్కరణలు చేపడతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే రైతు విద్యా కమిషన్లు, రైట్, అంటే రైతు కమిషన్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు, విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రెండు రంగాలపైన రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా దృష్టి పెట్టింది. రైతులకు గతంలో కేసీఆర్ ఒకటి చేసిండు, రైతు సమన్వయ సమితి అని, దానికి ఈ సన్నాజయ్య పొలరాజశేఖర రెడ్డి తెలుగులోనే ఇదివరకు పెట్టిరు. సరే, ఆ రైతు సమన్వయ సమితి కథం అయిపోయింది, అది పుట్టుడు సావుడు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు త్వరలోనే రైతు విద్యా కమిషన్లు ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా రైతులకు కావాల్సినటువంటి అవసరాలను నెరవేర్చడం, విద్యాపరమైనటువంటి సమస్యలు లేకుండా విద్యా కమిషన్ విద్యలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం ఈ రకరకాల కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ల సూచనల మేరకు సంస్కరణలు చేపడతామని చెప్పి ఈ రెండు కమిషన్లు ఏబోతూ ఉన్నారు. ఎలాంటి మార్పులు రావాలి? ఎస్, విద్యాపరంగా రావాల్సిన మార్పులు అనేకం ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక సూచన ఏంటంటే, క్యూనిస్ తరఫున ప్రభుత్వ బడిలో చదువు చెప్పే టీచర్లు కూడా ప్రభుత్వ బడిలో తమ పిల్లల్ని చదివే రోజు రావాలి. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ, అందరు కానీ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలలో మనం టీచర్లను భర్తీ చేసి అందులో పిల్లలు రాకపోతే పరిశాన్ అవుతుంది. కాబట్టి అందులో మౌలిక వసతులు పెంచాలి. మౌలిక వసతులు పెంచాలంటే ఖచ్చితంగా దానికి బడ్జెట్ అలొకేషన్ భారీగా ఉండాలి. సో విద్య అనేది పటిష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు విద్యావంతులై, ఉన్నత విద్యావంతులై గొప్పగా ఎదిగిన తర్వాత వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని జాదాల్సిన పని ఉండదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటువంటి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఏమో ఊర్లో పొంటి బెల్ట్ షాపులు పెట్టిండు. మనం బెల్ట్ షాపులు పక్కకు పెట్టి స్కూళ్ళను పటిష్టం చేయాలి, ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలి, ప్రతి పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయగలిగితే ప్రభుత్వ విద్య పటిష్టమవుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ విద్యా వైద్యం రెండు విషయాల్లో ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలి. ఇప్పుడు కేసీఆర్ కాలం వస్తేనే ఏషేదో కురికే ప్రభుత్వ దావకాలను పడకబెట్టే. సో అట్లా కాకుండా మీరు ఏదైతే ఉస్మానియా దావఖాన కొత్తది నిర్మించాలని చెప్తా ఉన్నారు, దానికి నిజంగా గ్రేట్ అది. దాంతోపాటు ఈ ఇక్కడ ఎయిమ్స్ దావఖాన ఉంది బీబీ నగర్ దగ్గర, దాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తే గాంధీ ఉస్మానియా మీద సగం పడడం తగ్గిపోతుంది. వరంగల్ నుంచి ఇక్కడ నుంచి అక్కడ ఎంజీఎంను కూడా మనం సరి చేసుకోగలిగితే అది కూడా మంచి అందుబాటులోకి వస్తుంది, ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుంది. అక్కడ సిబ్బంది నియామకం కూడా చాలా బాగా చేయగలిగితే ప్రజలకు నమ్మకం, ఉచిత వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఇక బీఆర్ఎస్కు మరో షాక్, బీజేపీలో చేరిన జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, పార్టీ సభ్యత్వం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, లక్ష్మణ్ రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన పెద్దపల్లి ఎంపీ, బీజేపీలో చేరిన నాగర్కర్నూలు ఎంపీ. అసలు వీళ్ళని బీజేపీలకు ఇవ్వడం తోలుతుండా, వీళ్ళే పోతుర్రా. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్కు రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరగా, నాగర్కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు కూడా రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. శుక్రవారం బీబీ పాటిల్కు ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీస్లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సభ్యత్వం ఇచ్చి స్వాగతం పలికారు. తర్వాత బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను పాటిల్ మర్యాద పూర్వకంగా కలిశారంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ బీఆర్ఎస్కు మరో షాక్. బీఆర్ఎస్కు షాక నిజంగానే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అభ్యర్థులను బీజేపీకి పంపుతా ఉన్నాడా కేసీఆర్ అనేది ఒకసారి పరిశీలించాలి. ఇక అత్యంత ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి వారం రోజుల నుంచి ఢిల్లీలోనే ఉంటున్నట్టు బీజేపీ టికెట్ కోసం, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ టికెట్ కోసం వారం రోజుల నుంచి ఢిల్లీలోనే ఉంటున్నట, నన్ను చేర్చుకొని బీజేపీ టికెట్ ఇయ్యని చెప్పి వాళ్ళ నాయన పర్యవేక్షిస్తూ ఉన్నాడు. వాళ్ళ నాయనే పోయి ఇక్కడ కాళేశ్వరం దగ్గరికి పోయి ఆయన ఆ పర్యలలో ఆ త్వరలో ఇటు మూతిపెట్టి చూస్తూ ఉన్నాడు. అలా కందిరిగా తెచ్చుంటే పరిశాన్ అయిపోగాని ఇగో హలో 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 రైట్. ఇక ఈ రకంగా అలా పోయి ఆ పర్యలలో చేయి పెడతా ఉన్నాడు.
మల్లారెడ్డి ఏమో కాళేశ్వరం కాడ, మల్లారెడ్డి కొడుకేమో కమలం పువ్వు టికెట్ కోసం ఢిల్లీ కాడ. ఇప్పుడు మల్లారెడ్డి మరి బీజేపీకి పోతాడా, బీఆర్ఎస్ ఉంటాడా, లేకపోతే ఈ రెండు కలిపే జరుగుతున్న వ్యవహారం అనేది పరిశీలించాల్సినటువంటి అంశం. ఇక వీళ్ళని కేసీఆరే దోలుతుండే అనేటువంటి ఆతృత కనిపిస్తూ ఉంది. రైట్గా, ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన సడలింపు, 5 నిమిషాల గ్రేస్ టైం ఇచ్చిన అధికారులు. ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన కారణంగా చాలామంది హాజరు కాలేకపోతున్నారు అనేటువంటి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇంకా నమస్తే తెలంగాణ పత్రికలను అయితే నిన్ననో మొన్న ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాను వచ్చాను ఉందా అది. ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక వార్త నిన్ననో మొన్ననో ఏమనే వార్త అంటే, ప్రాణం తీసిన నిమిషం నిబంధన, సమయానికి పరీక్షా కేంద్రం చేరుకోలేనని ఆందోళన, సాత్నాల ప్రాజెక్టులో దూకి ఇంటర్ విద్యార్థి సూసైడ్. ప్రాణం తీసిన నిమిషం నిబంధన, ప్రాణం తీసింది నిమిషం నిబంధన. విషయం ఏంటంటే, ఇక దీని మీద నిన్న సోషల్ మీడియాలో చాలా చెలరేగిపోయారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. అయితే విషయం ఏంటంటే, అసలు ఆ పిల్లగాడు పరీక్ష కేంద్రానికి రాలేదట. చూసుకో, అసలు కథ చూడు. ఆ పిల్లగాడు ఆదిలాబాద్ జిల్లాలో నిమిషం నిబంధన వల్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలను పోలీసులు ఖండించారు. జైనాథ్ మండలం మంగళూరుకు చెందిన శివకుమార్ పరీక్ష కేంద్రానికి రాలేదన్నారు. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడని, ఆదిలాబాద్ చేరే టైంకే 9:25 అయిందట. పరీక్షా కేంద్రానికి వెళ్ళినా ఫలితం ఉండదని భావించాడనట. అప్పటికే ఇంటికి పోతా పోతా దుంకి చచ్చిపోయిందట. నమస్తే తెలంగాణలో నిమిష నిబంధన కారణంగా దుంకిండు అని చెప్పి చెప్తా ఉన్నారు. 9:25కు ఆదిలాబాద్కు వచ్చిన, అసలు ఇంటర్ పరీక్ష కేంద్రానికి రాలేదట ఈ అబ్బాయి. ఇది పోలీసులు చెప్తున్న మాట, ఇట్లుంటుంది అన్నట్టు. ఇక ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇంటర్ పరీక్షలు నిమిషం నిబంధన సడలింపించి 5 నిమిషాల గ్రేస్ టైం కూడా ఇచ్చిరట. రైట్, ఇక మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్, 2000 మందితో బ్యారేజీ పైకి వచ్చి హంగామా, అంతమంది ఒకేసారి వెళ్ళడం కుదరదన్న పోలీసులు. అరగంట సేపు తోపులాట తోసుకొని ముందుకెళ్లిన లీడర్లు, పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తల గాయాలు, కుంగిన పిల్లలను చూడకుండానే 5 నిమిషాల్లో వెనుదిరిగిన కేటీఆర్, అన్నారం బ్యారేజీని కూడా పరిశీలించకుండానే రిటర్న్, ఒక్క గేటు వద్ద సమస్య ఏర్పడితే 1,00,000 కోట్ల అవినీతి అంటారా కేటీఆర్ అడుగుతా ఉండు, అఖిలపక్షం పెడితే సలహాలు సూచనలు ఇస్తామని చెప్పి హరీశ్ రావంటుడు. నీ సలహాలే కావాలి తెలంగాణకు, మీ మామయ్య 78,000 పుస్తకాల ధమాకు, నీది కావాలి, నీ సలహాలు కావాలి. నీ సలహాలు అయితేనే 2000 మందిని తీసుకొని డ్యామ్ మీద పోయిండు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన చెలో మేడిగడ్డ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. వివిధ ప్రాంతాల నుంచి 4 బస్సులు, వందలాది కార్లలో తరలివచ్చిన దాదాపు 2000 మందికి పైగా పార్టీ నేతలు కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీపై హంగామా చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండతో పోలీసులపై జులుము చూపించారు. బ్యారేజీ కుంగినందున ఒకేసారి 2000 మందిని పంపడం సాధ్యం కాదని, విడతల వారీగా అందరినీ పంపిస్తామని బందోబస్తులోని పోలీసులు చెప్పినా వినకుండా దూసుకెళ్లారు. మమ్మల్నే ఆపుతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాళ్ళను పక్కకు నెట్టి బ్యారేజీ గేట్లను తోసుకుంటూ ముందు కురికారు. దీంతో పలువురు పోలీసులు, బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కింద పడటంతో దెబ్బలు తలిగాయి. అట్లొచ్చి ఇట్లా పోయిండు. కేటీఆర్ సాయంత్రం 4 గంటలకు బ్యారేజీ వద్దకు వచ్చారు. అయితే అప్పటికే వందలాది కారులో 2000 మంది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకుని హంగామా చేశారు. పోలీసులను నెట్టేసి బ్యారేజీపైకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కాన్వాయ్లో కేటీఆర్ వెళ్లారు. బ్యారేజీ కిందికి వెళ్లిన ఆయన కేవలం 5 నిమిషాల్లోనే ఒడ్డుకు చేరారు. కుంగిన పిల్లలను కనీసం చూడకూడదు లేదట. చూసుకో, నువ్వు ఎందుకు పోయి, నువ్వు ఏం చేద్దామని పోయి, 2000 మందితో తీసుకుపోయి దుంకిపిచ్చి ఆయనతో మేడిగడ్డ వడగొడదామైనా, దేనికోసం పోయి నువ్వు, ఉన్నదా అదేమన్నా మాట్లాడుతుంది కూడా ఏం లేదు కదా. మంత్రి మల్లారెడ్డి పర్యల చేవేటి చూపిస్తలేడు, పర్య ఏ పాటి ఉందని. ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే, నమస్తే తెలంగాణ పత్రికలో నిన్న మేడిగడ్డ చెలవు మేలిగడ్డ వార్త వచ్చింది కదా, ఈ మేడిగడ్డకు సంబంధించి పలిగిన పర్యల పిల్లల ఫోటోలు ఏడగండి, చూడు పలిగిన పర్యలకు సంబంధించి ఏడొక్క ఫోటో కూడా ఉంటుంది ఇందులో, మీరు చూడరు. ఇగో మంచిగా అందంగా ఇగో ఈ గట్టిన ఏనన్నా మిగిలిన ఏమిటి ఆడికేం చూపిస్తా ఉంది. ఇది డ్రామా,
ఒకటే పిల్లలుగా చాలా పిల్లలు కుంగిపోయినాయని చెప్పేసి క్లియర్ గా నివేదికలు ఇచ్చిండ్రు వాళ్ళు. ఇక ఇది ఏం బృందం ఇది? అలీబాబా 40 మంది దొంగల బృందం. అది ఆ బృందం పోయి నిన్న పోలీసు వాళ్ళతో, నువ్వు పోయి చూసేదానికి, నువ్వు పోతే పోలీసు వాళ్ళు కూడా ఒకటేసారి ఇచ్చిపోయి పడితే అలా పడతారు. నేను నిన్న పొద్దుగానే పుట్టుకున్నా అన్న, ప్రకృతి కూడా సహకరించదు. ఆయన టైర్ వాలిందట, బస్ టైర్. అదొకటి పరిచయం ఉన్నది, వీళ్ళు పోతున్న బస్ టైర్ డీమ్న వాలిగిపోయిందట. ఎన్నులుందన్న నీ దాంట్లో? బస్ టైర్ వలిగిపోయిందట. బీఆర్ఎస్ బస్ టైర్ బ్లాస్ట్, ఉలిక్కి పడిన ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధులు మేడిగడ్డ టూర్ కు వెళ్తుండగా జనగాం వద్ద ఘటన, బస్ టైరే వలిగిపోయిందట. ప్రకృతి సహకరిస్తలేదు తమ్మి మీకు. నీకు అర్థమైతలేదు తమ్మి, నీకు నీకేమో అర్థమైపోడైతలేదు. ప్రకృతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఇనే ఓపిక మీ కాడ లేదు. మీ కాడ లేదు, అహంకారం పోతలేదు. మీ అహంకారం, మీ ఫకర్ అంతా ఏదో రూపంలో బయటకు వస్తూనే ఉంది. డీమ్న వలిగిపోయిందట బస్ టైర్. పలగొద్దు, పలిగింది పలిగింది. దానికి ఏం చెప్తాడు? పాలమూరుపై కేసీఆర్ అన్ని అబద్ధాలే, కమిషన్ల కోసం రాయలసీమ లిఫ్ట్ కు పర్మిషన్ ఇచ్చిండు అని చెప్పి వంశీచంద్రెడ్డి అంటుండు. కుంగిన మేడిగడ్డను చూసేందుకు బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని వెళ్లారని ఫైర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కర్వెన, ఉద్దండపూర్ రిజర్వాయర్ల సందర్శన. పాలమూరుపై కేసీఆర్ అన్ని అబద్ధాలండి. కేసీఆర్ ఏమైనా నిజం చెప్పి కేసీఆర్ నిజం చెప్పంగా చూసిరా. ఆయన తక్కువ చేస్తున్నాడు వంశీచంద్రెడ్డి గారు. కేసీఆర్ ను తగ్గిస్తున్నావు నువ్వు. కేసీఆర్ ఎన్న నిజం చెప్పలే, అబద్ధాలలో మునగాడు ఆయన. కేసీఆర్ అబద్ధాలకు అంగిలాగేస్తే కేసీఆర్. కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ఏ కట్టాలి. ప్రజలపై 100,00,000,000 భారం మోపారు. ఉత్తమ్ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకున్నా బీజేపీ అండతోనే లోన్లు వచ్చినాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇలాంటికి 400,00,000,000 బిల్లులు ఆపినాం. మేడిగడ్డను బొందలగడ్డ అన్నోళ్ళు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? బ్యారేజీ కుంగుబాటుపై ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజలపై 100,00,000,000 భారం మోపిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ఏ కట్టాలని అన్నారు. శుక్రవారం సెక్రటేరియట్ లో మీడియాతో ఉత్తమ్ చిట్చాట్ చేశారు. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నదని, మళ్ళీ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నదని ఆయన అన్నారు. కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ఏ కట్టాలి. ఇక్కడ కాళేశ్వరం మా కలల ప్రాజెక్టు, కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందని చెప్పిండు కేసీఆర్. అనడా లేదా? ఉందా వీడియో? కాళేశ్వరం అప్పు ఎక్కడదండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? కాళేశ్వరం అప్పుడు ఎప్పుడో తేరిపోయింది కేసీఆర్ చెప్పే కదా. ఎన్నడో తేరిపోయింది కాళేశ్వరం అప్పు అని చెప్పిండు. 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎన్నడో తేరిపోయింది అని చెప్పిండు. అయితే కాళేశ్వరం గొప్పతనం అంతా కేసీఆర్కే. కాళేశ్వరంలో ఒక ఎకరం బాడినా అది కేసీఆర్ కీర్తి కిరీటంలోనే. కాళేశ్వరమే అద్భుతం, అది కేసీఆర్ మెదళ్ళకేనా వచ్చింది. ప్రతిదానికి కాళేశ్వరంలో కంకర పోసినా కూడా కేసీఆర్ కీర్తే. కాళేశ్వరరావు, మరి కాళేశ్వరరావే అన్నారు ఆయన పేరు. కాళేశ్వరం మీద తెచ్చిన అప్పులకు మాత్రం మనం జమనాథట. జనం జనం జమనాథు, తదిమదంతా అలకట. మనం కట్టాలంట. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు? కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ కట్టాలి. వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ పైసలు. ఉన్నాయి. ఈ కాళేశ్వరంలో దోచిన పైసలు, తెలంగాణ రాష్ట్రంలో దోచినటువంటి పైసలన్నీ కేసీఆర్ కేటీఆర్ దగ్గర ఉన్నాయి. 100,00,000,000 అది ఎవరు మధుయాస్కి గారు ఎవరు చెప్తా ఉన్నారు? ఫామ్ హౌస్ కింద డెన్ ఉందట. అవునంట, అది ఎర్రవల్లి ఫామ్ హౌస్ కింద ఒక డెన్ను కట్టిరట. ఆ డెన్నులో పైసలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. కానీ మొత్తానికి కాళేశ్వరం అప్పు ఎప్పుడో తేరిపోయిందని చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇదో చూడు, ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడతాంటే నాతోనే మాట్లాడేది. బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కలిసి కాళేశ్వరం పనికిరాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీకు తెలివి పాడుగా? ఇక్కడ కట్టినవా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఎవడు కట్టాడు? అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం 1 ఆయన తలసరి ఆదాయంలో ఊరికే ఓలే. ఈ వ్యవసాయాన్ని పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది.
80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎప్పుడు తెలిపోయింది దాని బాకీ. ఇంకా బాకీ అంటారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాకీ ఎప్పుడు తెలిపోయింది. కేసీఆర్ చెప్పేదానికి ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పిందంటే, ఇది జనాలకు బాగా అర్థం కావాల్సినటువంటి అంశము. కేసీఆర్ చెప్పేటువంటి లంగమాటలు ఏంటంటే, కేసీఆర్ చెప్పేటి ఏమంటుండు, ఇడా ఎప్పుడు జరిపింది కాదు, మనం దేశంలో నంబర్ వన్ అన్నాం జీడిపిలో, 6 లక్షల కోట్ల అప్పులు తెచ్చిండుగా, అప్పులు తెచ్చి ముక్కులో ఏం రాసిండు ఎరికేనా, ఈ అప్పు అంతా ఈ 4 కోట్ల మంది జనం నెత్తి మీద ఖర్చు పెట్టిన అని చెప్పిండు. అంటే ఒక్కొక్క తలకాయ మీద 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా వాళ్ళు ఇప్పుడు 2 లక్షల అధికారులు అని చెప్పుకొచ్చిండు. అధికారులు 2 లక్షల అధికారులు లేదు, 1 లక్ష అధికారులు లేదు, 2 రూపీస్ లేదు, ఏం లేదు. బట్టి ఈ 6 లక్షల కోట్లలో 288,111 కోట్ల రూపాయలు ఇల్లే మింగిరు కేసీఆర్ కుటుంబం. లెక్క లేదు, పత్రం లేదు దానికి. ఈ 6 లక్షల అప్పులే కాకుండా తర్వాత కోట్ల అప్పులే కాకుండా ఇంకా కట్టాల్సిన ఇంకో 2 లక్షల కోట్లు ఉన్నాయి, 8 లక్షల కోట్లు. అయితే దీన్ని ఇగో ఇది ఈ లెక్కలలో ఏం చూపించడు, ఏం చేసినవారు 6 లక్షల కోట్లు అంటే ఇగో 4 కోట్ల మంది కోసం ఖర్చు పెట్టిన, ఒక్కొక్క తలకాయకు 2 లక్షలు, ఇక చూసినావా మా ఆదాయం ఎట్లుందని చెప్పిండు. కట్టుది మరి ఎవరు కడతారు అంటే ఇల్లే కడతారు, ఇళ్ళకే పెట్టినా ఇల్లే కడతారు. మరి కాళేశ్వరం కీర్తి నాకంటే కాదు, కీర్తి నాకు ఓన్లీ, కీర్తి నాకు, అప్పులు మాత్రం జనం కడతారు అంతే. ఇగో ఇటువంటి దొంగ బాతాల పోశెట్టి. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వినాలి సార్, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ వన్ అయినాం తలసరి ఆదాయంలో, ఊరికే ఓలే ఈ వ్యవసాయం. మనం ఇండియాలో ఆర్థికంగా బలపడ్డామని చెప్తే జీతాలు ఎన్నడొస్తాయో తెలియకుండే, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియకుండే, ఏ లోన్ పైసలు ఎప్పుడు పడతాయో తెలియకుండే, మింగ మెతుకులేదు మీసాలకు సంపేంగా నువ్వు అన్నట్టుగా చెప్పుడు మాత్రం వింతేతులు బాతాల పోసేటి. ఈ ఎల్ఎన్టీకి 400 కోట్ల బిల్లులు ఆపింది రాష్ట్ర గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్. ఎందుకంటే ఈ మేడిగడ్డ సంగతి ఏందో తేలాలి, బ్లాక్ లిస్ట్లో పెడతామని హెచ్చరించింది. ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్న వార్తలను చూద్దాం. గృహజ్యోతి 0 బిల్లు జారీ, జిల్లాలో మంత్రుల చేతుల మీదుగా అందజేత, ఖమ్మంలో భట్టి, వరంగల్లో సీతక్క, సురేఖ, దక్షిణ డిస్కంలో ప్రత్యేక దుస్తులు ధరించి బిల్లులు అందజేసినట. 0 కరెంటు బిల్లు, 200 యూనిట్ల లోపు కాల్చిన వారికి 0 కరెంటు బిల్లును అందజేసిరు మంత్రులంతా కలిసి. తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, దయచేసి ఈ దీన్ని లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. దీన్ని ఒక లైక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక టెట్ వేయమని అడుగుతున్నారు వీళ్ళు, టెట్టు డిఎస్సి కంటే ముందే ఒక టెట్ వేయాలని చెప్పి అని అడుగుతా ఉన్నారు. సో వేస్తే కూడా మంచిదే, ఎక్కువ మందికి అవకాశం దొరుకుతుంది. రైతులకు కమిషన్, విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తాం, కౌలు రైతుల రక్షణకు చట్టం, అఖిల పక్ష భేటీ పెట్టి నిర్ణయం, నియోజకవర్గాల్లో 25 ఎకరాల్లో గురుకుల ప్రాంగణాలు, పౌర సమాజం ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, ఫసల్ బీమా యోజనలో మళ్లీ చేరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. రైట్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఏంటంటే, ప్రధానమంత్రి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీముని తీసుకొచ్చింది. రైతుల పంటలు కనుక పంటలు నష్టపోతే ఆ పంటలకు బీమా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది, రైతులు కొంత వాటా కట్టాలి. తద్వారా ఏదైనా పంట నష్టం జరిగితే ఆ పంట నష్టానికి పరిహారం దొరుకుతుంది. ఇది కేసీఆర్ ఉన్న కాలంలో దీన్ని అమలు చేయలేదు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. తద్వారా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం వెనక్కిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం వచ్చేదాన్ని ఎందుకు కూడా కొట్టుకుంటామని చెప్పి దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి మళ్ళీ రైతులకు బీమా సౌకర్యాన్ని తీసుకొస్తా ఉన్నాడు. కౌలు రైతుల రక్షణ చట్టం అఖిలపక్ష భేటీ పెట్టి నిర్ణయం చేస్తారు. కౌలు రైతుల కోసం రక్షణ చట్టం దేబోతా ఉన్నారు. నియోజకవర్గాల్లో 25 ఎకరాల్లో గురుకుల పాఠశాలలు, ఒక్కొక్క నియోజకవర్గంలో 25 ఎకరాల్లో గురుకుల పాఠశాలలు ఒకే ప్రాంగణంలోకి తీసుకురావాలనేది నిన్న జరిగినటువంటి నిర్ణయం. ఒక్క పిల్లర్ కుంగితే ఇంత రాద్దాంతమా, మాపై పగ తీర్చుకోండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి, కాళేశ్వరం 100 అంకాల్లో మేడిగడ్డ 1. అయ్యా ముఖ్యమంత్రి గారు లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ఈ ఒక్క పిల్లర్ మందం పనిలను చేయని ఇళ్ళని చేయమని ఒక పిల్లర్ ఎట్లా అన్ని కూడా పనికిరావని చెప్పేసి చెప్తున్నా. అది ఇప్పుడు ఒకటే పిల్లర్ అంటున్నా, ఆ పిల్లర్ పని ఏదో ఇలా కప్ప చెప్పి చేపియండి, రిపేర్లు రిపేర్లు చేయించండి, మళ్ళీ ఒక్కడు ఉంటే అడుగు తాపి ఒకటి అది ఇచ్చేసి రాళ్ళు ఇచ్చేసి పంపించాలి. కాళేశ్వరం 100 అంకాల్లో మేడిగడ్డ ఒకటట, మేడిగడ్డ ఒకటి కాదు మేడిగడ్డనే హాట్. ఎస్ అదే ఇంపార్టెంట్. కాళేశ్వరం అనేకమైనటువంటి కాళేశ్వరాల్లో ఈ ఇది పెట్టను బోర్డు పెట్టు, కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక చిన్నది మాత్రమే 100 అంకాల్లో అదొక అంకం మాత్రమే అని చెప్పి చెప్తా ఉన్నారు. మీ అంకం సంగతి ఏంటంటే మీ 100 కాళేశ్వరం అట ఒక చిన్న అంకం. ఇక్కడ చూడు ఏమంటుడు రాముడు, ఇక కాళేశ్వరం 100 అంకాల్లో మేడిగడ్డ ఒకటి అంటే అంతే అంతే కదా. కాళేశ్వరం మొత్తం 215 టీఎంసీలు, ఒక్క మేడిగడ్డనే మేడిగడ్డ నుంచే 195 టీఎంసీలు ఎత్తిపోయాలి. చూడరు ఇది ఒక అంకమైనట్టు, ఇక మిగిలిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కొడితే 20 టీఎంసీలు, ఓన్లీ మేడిగడ్డ ఒకటే 195 టీఎంసీలు. మరి కుంకింది ఈ అసలైన మేడిగడ్డనే దశకింది. ఈ మేడిగడ్డ నుంచి అన్నారంలోకి ఎత్తిపోయి అలాగే సున్నీళ్ళకి దేవాలి, సున్నీళ్ళకి ఆడికని ఎల్లంపల్లె పోయాలి. అసలైందే వీకే అయిపోయా, అసలైన మేడిగడ్డనే వీకే. ఇక ఇవెందుకు పనికొస్తే ఈ పడావేనా, ఇది ఉంటుందే అంటుండు. ఇప్పుడు మళ్ళా ఇది ఉత్తదే అంటుడు మళ్ళా రాముడు, రామను ముచ్చట చూడలేదు. అన్ని దొంగ మాటలే అయ్యకు వచ్చిన బుద్ధులన్నీ వచ్చినాయి వీనికి. ప్రాజెక్టులకే నిష్ఫలమైనట్లు, ప్రాజెక్టే నిష్ఫలమైనట్టుగా ప్రచారం చేస్తున్నారు. మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వచ్చని ఇంజనీర్లు చెప్తున్నా సర్కారు పట్టించుకోవట్లేదు. ఆ ఇంజనీర్ ఎవడు ఆ నెంబరి పంపి అని ఫోన్ నెంబరి ఇంజనీర్ ఎవడు ఎవడు చెప్పిండు వారి నెంబరి నెంబరి. ఏ ఒక్క ఇంజనీర్ అన్నా ఏ ఒక్క ఇంజనీర్ అన్నా ఈ ప్రాజెక్టు పనికొస్తుంది అని చెప్పినోడు ఎవడను చూపి ఇవన్నీ పంపి. లక్ష్మీనారాయణ సార్ ఇట్లా తీసుకొచ్చి ఆయన నెంబర్ ఉందా ఉన్నది తేల్చేస్తాడు కదా. కేసీ చెప్తున్నా సర్కార్ మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వచ్చని ఇంజనీర్లు చెప్తున్నా. వీళ్ళు ఏం చేశారంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డిని వాళ్ళందరినీ ఇంజనీర్లు రమ్మని చెప్తే మేము రామ్ రా నాయన అది ఉట్టిగా పనికే రాదు, మీరు వట్టిగానే మమ్మల్ని బలనా అని చెప్తారని వాళ్ళు ఎవడు వెనకపోలే, వీళ్ళు వెనక పోలే, వీళ్ళు వెనక ఇంజనీర్లే పోలే. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని రేవంత్ కుట్ర చేస్తా ఉంటా. కేసీఆర్ ఆనవాళ్ళు ఏంటియా ఆనవాళ్ళు, నిజంగా అదే చేయాలి. కేసీఆర్ ఆనవాళ్ళు దళితులను మోసం చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి, కేసీఆర్ ఆనవాళ్ళు ముస్లింలకు 12% రిజర్వేషన్ అని మోసం చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి, కేసీఆర్ ఎస్టీలకు ఏది ఎస్టీ బంధు పెడతా అని మోసం చేసిన ఆనవాళ్ళు అని ఉన్నాయి. ఇవన్నింటినీ ఈ ఆనవాళ్ళని జరిపేయాలి. గిలాసలు ఇట్లున్నాయి ఇంకా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని. కేసీఆర్ ఆనవాళ్ళు ఏముంటాయా ఏమానవాళ్ళు ఉంటాయా కేసీఆర్? బెల్ట్ షాపులు, సోడ సీసలు, బీర్ సీసలు, కూడర సీసలు అయిన ఆనవాళ్ళు. బీఆర్ఎస్ చెలో మేడిగడ్డలో ఉద్రిక్తతనట, గేటును తోసి దూసుకొచ్చిన కార్యకర్తలు రికార్డు అడ్డుకున్నోడే లేడు వీళ్ళని దూసుకొచ్చు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పోయినారా నాయన వాళ్ళు చెప్తే లే అందరం ఒకటేసారి పోతామని అదో పంచాయతీ పుసుకున్న పడిపోతారా నాయన మీరు కట్టింది ఆగమవుతారని వాళ్ళ బాధ. వా వా వాళ్ళ ప్రాజెక్ట్ మీద పోలీసు వాళ్ళకు కూడా నమ్మకం లేదు, నమ్మకం లేదు. కేటీఆర్ బృందానికి కాంగ్రెస్ నిరసన సెగ తగిలిందట, సిగ్గు లేకుండా పోయినా అవి. ఇంకా ఇగో నీ వెనక చూడు పర్రే, నీ వెనక చూడు నమస్తే తెలంగాణ లేదు ఇల్లుంది. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్న కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులట, ఒక్క ఇంజనీర్ లేడీలంట చూసుకో. కేసీఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చు, కేంద్ర నిపుణుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చక్రవ్యూహం, కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు. ఈ వారమే 6 సభ్యులతో రంగంలోకి ఎన్డీఎస్ఏ. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్ల బ్యారేజీల సందర్శన, లోపాలపై అధ్యయనం, అనంతరం ప్రభుత్వానికి సూచనలు. వారి సమక్షంలోనే అధికారులు నిలదీయనున్న రేవంత్ అంటూ ఒక వార్త. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కుచ్చు బిగుస్తా ఉంది మంచిగా. ఎందుకు నిపుణులు వచ్చి మొత్తం క్లియర్ తేలుస్తారు కదా కథంతా. ఇప్పుడు ఈ బయట పడతాయి ఈ మసిబూసి మారడికాయ చేసుట్లా మన కేసీఆర్ ను కేసీఆర్ ఫ్యామిలీని మించినోడు ఎవరు లేడు కదా. ఒకవేళ పుసుక్కున వీళ్ళు గవర్నమెంట్ కింద మళ్ళీ వచ్చింటే ఈ విషయాలు బయటికి రా, ఏమి తెలియకుండా తెలంగాణ మొత్తం నాశనం చేసి రావడం ఏమంటాడు అంటే చిన్న సమస్యను పెద్దగా చూపిస్తున్నారు, దాని ఇట్లా బాగా చేసి ఎంటర్ అయ్యొచ్చు నీళ్ళు ఇవ్వచ్చు కదా ఎందుకు చేస్తలేరు. 2019 చెప్పిరట పర్యలు వచ్చినాయి రాని
2019 నుంచి 23 దాకా ఏ సన్నాసి ఉన్నాడు? ఈ సన్నాసే కదా. అప్పుడు ఎందుకో చేయలేదు ఇది రిపేరు. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్పొరేషన్ హెచ్ఎండిఏ పరిధిలోని 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల విలీనం, ఒకే సంస్థగా ఆవిర్భావం లేదా 4 కార్పొరేషన్లుగా విభజన, అధ్యయనం చేయాలని పురపాలక శాఖను ఆదేశించిన రేవంత్ రెడ్డి. వైసీపీకి ఓటేయద్దు, ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం, వివేకాహంతకులను రక్షిస్తున్న జగన్. నా అక్క చెల్లి అంటారే, నేను చెల్లిని కాదా? విశ్వసనీయత విలువలు ఉత్తిమాటలైనా వివేక హత్య విషయంలో గుర్తుకు రావా? న్యాయం కోసం మొదట అడిగింది అన్ననే, ఆయన చెప్పిన సమాధానాలతో ఆశ్చర్యపోయా. ఈ కేసులో జగన్ పాత్ర పైన విచారణ జరగాలి, అవినాష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలి, వివేక కుమార్తె సునీతారెడ్డి డిమాండ్ చేసింది. మొత్తానికి అక్కడ ఏపీ ఎలక్షన్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ప్రచారాస్త్రంగా మారబోతా ఉంది. ఓవైపు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో చీలికలు, ఇటు షర్మిల ఇటు ఈమె. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి తర్వాత వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కలిసి వీళ్ళు హత్య చేయించిన అనేది ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళు ఈమె చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే అవినాష్ రెడ్డి అంటే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాత్రలో ముందస్తు బెయిల్ ఇచ్చారు ఆయనకు. ఎస్ అవును, ఎంత విచిత్రమైన కేసు. జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందా అని చెప్పేసి అన్న గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి, తల్లి లాంటి ఏపీని హత్య చేశారు. ప్రత్యేక హోదా రాజధాని డిఎస్సి అంత దగ ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తాం, ప్రతి ఇంటికి 5,000 అభయహస్తం, తిరుపతి సభలో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల చేశారట అక్కడ. అయితే ఒక విషయం, తెలంగాణ ప్రజలారా, ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏపీలో మీరు ఎవరెవరితోనో కాంటాక్ట్లో ఉంటారు, ఏం జరుగుతూ ఉంది కదా, ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది? రైట్, ఒక్కసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి, ఎందుకైనా మంచిది. ఏపీలో ఈ ఎన్నికలు జరిగితే రైట్ మీ ఒపీనియన్ పోల్ చేయండి, ఏపీలో కనుక ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ ప్రభుత్వం వస్తుంది? మళ్ళీ జగన్ మళ్ళీ సీఎం, చంద్రబాబు సీఎం, వైఎస్ షర్మిల సీఎం? ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు చంద్రబాబు సీఎంగా ఉంటారన్న, కాబట్టి ఆ ఆప్షన్ తీసుకోలేదు. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండి. ఇందులో మిక్స్డ్ 2 రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, ఆ విషయాన్ని గమనించాలి. ఇక ఇది ఇట్లుంటే, ఆ ఫ్లైఓవర్లకు కేంద్రం ఆమోదం, భూములు అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకారం, హెచ్ఎండిఏకు లేక. జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు, పారాడైజ్ నుంచి కండ్లకోయ వరకు 2 ఫ్లైఓవర్లకు 169 ఎకరాల్లో పనులకు పచ్చజెండా. బేగంపేట హకీంపేట వద్ద సొరంగాలు ఉండాల్సిందే. సరి సమానమైన విలువైన భూమి లేదా 1,702 కోట్లు చెల్లించాలని షరతు. ఫ్లైఓవర్లతో నిరాటంకంగా రాజీవ్ రహదారి, నాగ్పూర్ హైవేపైకి, ఉత్తర దిశగా గ్రేటర్ హైదరాబాద్ మరింత వేగవంతం. ప్రధాని మోదీకి సీఎం కృతజ్ఞతలు. గత ప్రభుత్వం అహంకారపూరిత వైఖరి వల్లనే ఇన్నేళ్లు జాప్యమని విమర్శ. అయితే ముఖ్యమంత్రి గారు, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇక్కడ ఆల్రెడీ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి కీసర నుంచి అటు కీసర బొమ్మలరామర మండలం, ఆ తర్వాత తుర్కపల్లి మండలం, ఆ తర్వాత యాదగిరిగుట్ట మండలం నుంచి ఇది షార్ట్కట్ రూట్ సార్. ఆల్రెడీ ఇక్కడ 2 లైన్స్ రోడ్ ఉన్నప్పటికీ అది హెవీ రద్దీ అయిపోయింది, దాన్ని 4 లైన్ చేయాలని చెప్పి ఇప్పటికే మార్కింగ్ చేసినారు, కానీ ఆ ప్రక్రియ ముంగడబడలేదు. దయచేసి దీన్ని చేయడం వల్ల హైదరాబాద్కు ఇటువైపు భాగంలో కూడా కొంత అభివృద్ధి జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి 3R కి కూడా ఈ రోడ్ అవసరం వస్తుంది. కాబట్టి ఈ 3R రోడ్ కంటే లోపలనే ఉన్నటువంటి దీన్ని 4 లైన్లు చేస్తే ఇక్కడ ఇటు గట్కేసర్ కానీ, కీసర కానీ, ఆ తర్వాత ఇటు అంకిరెడ్డిపల్లి కానీ, బొమ్మల రామారం కానీ, షామీర్పేట కానీ, ఉద్యమరి కానీ, ఆ తర్వాత ఇటు తుర్కపల్లి మండలం కానీ,
ఇట్లా ఈ ప్రాంతాలు కూడా కొంత భువనగిరి ఇటు యాదగిరిగుట్ట వరకు కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అత్యంత సమీపంలో ఉంటుంది, మళ్ళా అత్యంత సమీపంలో ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది. ఆ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ కి ఇటువైపు డెవలప్ కాలేకపోయింది, ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆల్రెడీ మార్కింగ్ కూడా చేసినారు, చేసిండ్రు గతంలో. చంద్రబాబు కూడా ఇక్కడ అంటే సింగపూర్ సిటీ నిర్మించిండు, ఇక్కడ కూడా డెవలప్ చేయాలంటే నాలుగు సైడ్ లో కూడా డెవలప్ కావాలి, ఒక సైడ్ పెరిగిపోతే కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు భావించిండ్రు. ఇది ఫ్లైఓవర్లు. ఇక మార్చి నుంచే వడగాల్పులు తెలుగు రాష్ట్రాలకు. వాతావరణ శాఖ హెచ్చరిక, మే వరకు దేశంలో తీవ్ర ఎండలుండే అవకాశం ఉంది. జూన్ చివరి నాటికి ఎలోని బలహీనం, నైరుతి ద్వితీయార్థంలో మంచి వర్షాలు పడే అవకాశం ఉందట. ఇక ఇప్పుడు మార్చి నుంచే వడగాల్పులు వస్తాయట, మేల మాత్రం దంచి కొడతాడ రోల్ రోకలు వలిగిపోయేంత ఎండు ఉంటుందట. ఇక డ్రగ్స్ తీసుకోలేదు, ఏ పరీక్షకైనా సిద్ధం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డీసీపీ ఎదుట హాజరైన దర్శకుడు క్రిష్ గంటసేపు మాట్లాడిన డీసీపీ వినీత్, ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళానని, అక్కడ అరగంటే ఉన్నానన్న దర్శకుడు అందుబాటులో లేకనే సకాలంలో రాలేకపోయానని వెల్లడి. మూత్ర రక్త పరీక్షలకు డీసీపీ ఆదేశాలు జారీ చేసిండు. డ్రగ్స్ కు సంబంధించినటువంటి డ్రగ్స్ పార్టీకి పోయిండు, అయితే డ్రగ్స్ తీసుకోలేదు నేను, ఉటీనే పోయినా అంటున్నాడు. ఇక ఇక్కడ ఇంటర్ పరీక్షలకు 5 నిమిషాల గ్రేస్ టైము, 9.05 అంటే 9 గంటల 5 నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రకటించిన బోర్డు అధికారులు 4 నుంచి స్పాట్ వాల్యుయేషన్. మాస్ కాపింగ్ ను ప్రోత్సహిస్తున్న 2 లెక్చరర్ల అరెస్టు. కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగిందట. ఇక 1 నిమిషం లేట్ అయితే 1 నిమిషం నిబంధన అని పంచాయతీ వచ్చింది కాబట్టి దానికి 5 నిమిషాలకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. దాంట్లో కూడా మీరు పోయి రాయొచ్చు. ఇక ఇది ఇట్లుంటే తెలంగాణ ప్రజలారా చూడు, ధరణితో ధరణి పూచితో భూమి స్వాహ, రూపాయలు 500 రూపాయలు 500 కోట్ల విలువైన భూమి బోయినపల్లి వినోద్ సోదరుడికి రిజిస్ట్రేషన్. చూసుకో ఎంత భూమి, 500 కోట్ల రూపాయల విలువైన భూమి బోయినపల్లి వినోద్ కుమార్ సోదరుడికి రిజిస్ట్రేషన్. బోయినపల్లి వినోద్ కుమార్ ఎవరు? కేసీఆర్ చుట్టము, ఇప్పుడు కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి. వట్టినావులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్న భూముల్ని కారు చౌకగా కొట్టేసిన వైనం, ధరణిలో భూదాన్ భూమిగా చూపి తక్కువ రేటుకు కొనుగోలు. 2002లో 8 ఎకరాల భూమి కొన్న 63 మంది విప్రో ఉద్యోగులు, వారు పెట్టుకున్న సొసైటీ పేరిట 2009లో ఆ భూముల రిజిస్ట్రేషన్. 111 జీవో ఎత్తివేతతో వాటి ధర పెరగడంతో బోయినపల్లి కన్ను, సొసైటీ అధ్యక్షుడితో పాటు దాసోహం అన్న రెవెన్యూ అధికారులు. అప్పటిదాకా నిషేధిత జాబితాలో ఉన్న భూమికి పాస్బుక్ జారీ, భూమిని రిజిస్ట్రేషన్ చేయొద్దన్న డీసీఓ ఆదేశాలు బేకతారు. తెలంగాణ ప్రజలారా ఇగో ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు చుట్టాల దొంగల ముఠ వ్యవహారం. ఇంకోటి బయటపడదు, 500 కోట్ల రూపాయల విలువైన భూమి అదో చూడండి. చూసుకో వాళ్ళు కొంటే దాన్ని ధరణి దారుణాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు బలయ్యారు. 2002లో కొన్న భూముల ధరలు 111 జీవో ఎత్తివేయడంతో భారీగా పెరగడంతో వారు ఆనందించారు. కానీ ఖరీదైన ఆ భూములపై గత ప్రభుత్వ పెద్దలకు బాగా దగ్గరైన ఓ బడాబాబు సోదరుడి కన్ను పడింది. అంతే, 2009లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిన ఆ భూములు ధరణిలో భూదాన భూములుగా నమోదయ్యాయి. దాన్ని చూపి మీ భూములు మీవి కావు, మీకు రావు అని వారిని భయపెట్టి ఆందోళనకు గురి చేసి సొసైటీ అధ్యక్షుడితో పాటు మరికొందరిని తమ వైపు తిప్పుకొని ఆ భూమిని కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అంతే, రికార్డులు తారుమారైపోయాయి, ధరణిలో అవి పట్టా భూములుగా మారిపోయినాయి. ఆగమేఘాలపై రిజిస్ట్రేషన్ పూర్తయింది. ధరణి అనే భూతాన్ని తెరపైకి తెచ్చి నగరం నడిపోతున్న 500 కోట్ల రూపాయల విలువైన భూమిని కారు చౌకగా కొట్టేసిన దందా ఇది. చూసుకో ఇది కేసీఆర్ కుటుంబం, ఒక్కను కూడా వదిలిపెట్టద్దా వీళ్ళని. వీళ్ళని జూ పార్క్లో పులులు సింహాలు తిరిగే దాంట్లో వేయాలి వీళ్ళని, ఈ దొంగలను. బోయినపల్లి వినోద్ కుమార్ దీనికి సమాధానం చెప్పు, అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెడతావు కదా, నాకు ఏ సంబంధం లేదు అని చెప్తావు కదా, చెప్పు దీనికి సమాధానం చెప్పు. తెలంగాణ ప్రజలారా, దొంగలు మొత్తం కేసీఆర్ కుటుంబం, ఇదొక లుచ్చాలు మొత్తం ఏడ దొరికితే ఆడ దోషారు దొంగలు. ఇక చూడు రాదు, ఆంధ్రజ్యోతిలో కథనం చూరి, సొంతింటి కలతో దాదాపు 2 దశాబ్దాల క్రితం ఓ సొసైటీగా ఏర్పడి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొందరు దారుణంగా మోసపోయారు. సొసైటీ అధ్యక్షుడు మరికొందరు ముఖ్యుల చేతిలోనే నమ్మక ద్రోహానికి గురై లబోదిబోమంటున్నారు. దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు 63 మంది కలిసి 2002లో సాఫ్ట్వేర్ అసోసియేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. అందరు కలిసి ఒట్టునాగలపల్లిలో 8.7 ఎకరాల భూమి కొంటే కేసీఆర్ చుట్టం కొట్టేసిన కథ. ఇదే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కథ. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. రైట్, ప్రజల ఒపీనియన్ ఎట్లుంది ఏపీ ఎలక్షన్స్ పైన,
ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజలారా, అది కీసర నుంచి ఎయిర్గుట్ట పోయేది 25 కిలోమీటర్ల రోడ్ అది, పూర్తి చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ ప్రభుత్వం వస్తుంది? జగన్ మళ్ళీ సీఎం అవుతాడా, చంద్రబాబు సీఎం అవుతాడా, వైఎస్ చైర్మన్లా అవుతారా, ఒకసారి చూద్దాం. రైట్, జగన్ మళ్ళీ సీఎం అవుతాడని 29% మంది, చంద్రబాబు సీఎం అవుతాడని 63% మంది, వైఎస్ షర్మిలా సీఎం అవుతుందని 7% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 4000 మంది 7 నిమిషాల్లో ఈ ఒపీనియన్ పోల్లో పాల్గొని ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ ప్రభుత్వం వస్తుందంటే జగన్ మళ్ళీ సీఎం అవుతాడు అనుకునే వాళ్ళు 29% మంది, చంద్రబాబు సీఎం అవుతాడని 64% మంది, వైఎస్ షర్మిలా సీఎం అవుతుందని చెప్పి 7 అభిప్రాయపడ్డారు. రైట్గా, శనార్తి తెలంగాణలో ఆ ప్రకటనలు చేయదు, ఓటర్లను తప్పుదోవ పట్టించొద్దు, సామాజిక వర్గం మతం భాష ప్రాతిపదికన ఓట్లు అడగొద్దు, వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, రాజకీయ పార్టీలకు హీసీ హెచ్చరిక. ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికల సంఘం ఇట్లాంటి హెచ్చరికలు చేస్తుంటుంది. కరెక్ట్గా 15 ఆగస్టు 26 జనవరి వచ్చినప్పుడుగా కేంద్ర నిఘా సంస్థలు ఉగ్రవాదులు దాడులు జరిగే అవకాశం ముందే ఎట్లా చెప్తే ఎన్నికల సంఘం కూడా తన విధిలో కర్తవ్యంలో భాగంగా ప్రతి 5 ఏళ్లకోసారి ప్రకటన విడుదల చేస్తున్నారు. ఎవడుకుంటాడా? ఇప్పుడు సైనికులను అసలే వాడకూడదు, సైనికుల పేరు తీసుకురావద్దు ఎన్నికల ప్రచారంలో అంటే నరేంద్ర మోడీ గారు ఈసారి పుల్వామా కోటేయండి, పుల్వామా అమరులను చూసి ఓటేయండి అని అడిగాయి. ఇప్పుడు ఎవడు తీసుకోవాలి ఆయన మీద చర్యలు? కూరలేని పార్లమెంట్ పరీక్ష, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఆత్మరక్షణలో కేసీఆర్ కాక, 3-4 సీట్లు గెలవాలని లక్ష్యం, అది కుదరక ఢీలా పడుతున్న బీఆర్ఎస్, కేసీఆర్ ను వెంటాడుతున్న 15 పాపాలు, రేవంత్ కు సవాలుగా అత్యధిక ఎంపీ సీట్లు, టీబీజేపీ నేతలకు అమిత్ షా టార్గెట్. తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలకు పార్లమెంటు పరీక్ష మొదలైంది. ఎవరికి వారు అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచేందుకు వ్యూహాలు పదును పెట్టారు. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోక్సభ పోరు ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ ఫలితాల్లో ఘోర ఓటమి చవి చూసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మరక్షణలో పడిపోయారు. 10 ఏళ్ల కాలంలో చేసిన పాపాలు వెంటాడుతుండటంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం సైతం లేకుండా పోయింది. ఎంపీ ఎన్నికల్లో కనీసం 3-4 సీట్లు గెలవాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు, కానీ అది సాధ్యపడే పరిస్థితి కనిపించకపోవడంతో అంతర్మదనంలో పడిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లోని నెగిటివ్ నుంచి బయటపడడం కేసీఆర్ కు సాధ్యపడేలా కనిపించడం లేదు. ఓ అంశం తీసుకున్నా అయితే అల్లుడు లేదంటే కొడుకు ప్రమేయం ఉండడంతో కేసీఆర్ సైతం తలపట్టుకుంటున్నారనే చెప్పాలి. దీనికి తోడు బీజేపీ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేసీఆర్ అవినీతిని ఎండగడుతూనే వచ్చారు. ఇక అమిత్ షా సైతం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో సీరియస్గానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ రోజు రోజుకి ప్రజల్లో ప్రచార స్పీడ్ పెంచేసినాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓడిపోయి దాదాపు 3 నెలలు దగ్గరకు వస్తుంది. 3 నెలలు దగ్గరకు వస్తుంది కదా, ఇంకొక 4-5 రోజులు అయితే 3 నెలలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల కాలంలో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి కండువ కప్పుకున్నాడు ఒక్కడు ఉన్నాడా? బీఆర్ఎస్ పార్టీలో చేరి కండువ కప్పుకున్నాడు ఒక్కడు లేడు. పాయే కేటీ రామారావు చెప్తాడు, రేవంత్ రెడ్డి సీఎం అని ముందుగానే చెప్పినంటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతున్నాయని చెప్పాను. మరి కేసీఆర్ సీఎం అభ్యర్థి అని చెప్పినా మీకు 40 కూడా రాలేగా? రాలేగదా, చెప్పినా రాకపోతే అదాటు పెడితే ఇటు పెద్దపల్లి ఎంపీబీకే బీబీ పాటిల్ బాయే, ఇటు రామలన్న బాయే, సిట్టింగ్ ఎంపీలు బాయే ఎమ్మెల్యేలు బీక్తా ఉండి ఎక్కడోడు అక్కడ పోయి ఇతర పార్టీలలో చేరుతా ఉండే. కాంగ్రెస్ బలం, బీఆర్ఎస్ బలం ఇంకా తగ్గింది పోయినసారి కంటే, అసెంబ్లీ ఎన్నికల కంటే ఇంకా తగ్గింది బీఆర్ఎస్ బలం. అంటే దాని అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ మీద ఉంది అన్నట్టు, అయిపోతుంది అన్నట్టు. రిపేరు డ్రామాలు వద్దు, మేడిగడ్డ టూర్ తుస్సు, బొంకే ప్రయత్నాలు చేసిన బావబామ్మర్దులు చిన్న సమస్యగా చూపించే ప్రయత్నం, పసలేని పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆధారాలు లేకుండానే శుద్ధపూస కథలు, అటువైపు కన్నెత్తి చూడని జనాలు, బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ అట్టర్ ప్లాఫ్. ఇక కారు పార్టీల బస్సులు కట్టుకొని మేడిగడ్డకు పోయి ఆడిన డ్రామాలు ఏమాత్రం పరిగించలేదు. అక్కడికి పోయి కూడా బావబామ్మర్దులు గవే బొంకే ప్రయత్నాలు చేశారు. పైగా తాము కట్టిన బ్రహ్మాండమైన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తున్నది, రిపేర్లు చేయకుండా ఆలస్యం చేస్తున్నదని కటింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ఇక కొన్నాళ్ళుగా పార్టీలో వెయిట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కలవకుంట్ల
ఎమ్మెల్యే కలగుంట కుటుంబం తర్వాత వకాల్తా పుచ్చుకొని పసలేని పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఉసూరు మనిపించారు. ఇలాంటి ఆధారం లేకుండానే శుద్ధపూస కథలు చెప్పే ప్రయత్నాలు చేశారు. బాబు అమ్మడుదలు చెప్తే ఎవరు నమ్మడం లేదని తన వంతు ప్రయత్నం అయితే కడియం శ్రీహారి చేశారని చెప్పవచ్చు. మీ డ్రామాలన్నీ మాకు తెలుసు అన్నట్టుగా జనాలు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఫలితంగా బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. చూసుకో రామా, నీకు ఎవరు సలహాలు ఇస్తాడో గానీ ఆడికి పోతే మీరే ఆడికి వచ్చే. అవును, మీరు చేసిన లెక్క కథ. నిమిషం నిబంధన రద్దు, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం, 5 నిమిషాల పాటు లేట్ వచ్చినా ఎంట్రీ తీసుకుంటారంట. బీఆర్ఎస్ పాపాల్లో కేంద్రం వాటా ఉంది. 100 కోట్ల రుణం ఎట్లిచ్చిండ్రు? ఆ లోన్లు కేసీఆర్ కేటీఆర్ కట్టాల్సిందే. విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, చర్యలు తప్పవు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడో ఇనుర్రి. మన హరీష్ రావు ఏం చెప్తుందో చెప్తా. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన పాపాల్లో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య అలాయి బలాయి ఉందని, అందుకే 100 కోట్ల రుణం ఇచ్చారన్నారు. అసలు 100 కోట్ల రుణం ఎట్లిచ్చారని మంత్రి ఉత్తమ్ నిలదీశారు. మేడిగడ్డ నిర్మాణ లోపం ఉండడం వల్ల ఎల్ఎన్టి కంపెనీ చెల్లించాల్సిన 400 కోట్ల బిల్లులు నిలిపివేశామని పేర్కొన్నారు. అయితే ఇక్కడ క్లియర్గా మనం ఒకటి చూడొచ్చు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చిట్చాట్లో ఏమన్నాడంటే, 100 కోట్లు కేసీఆర్కి అప్పెట్లొచ్చింది. కేసీఆర్కి అప్పెట్లొచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం సహకరించింది, కేంద్రం సహకరిస్తేనే ఇన్ని కోట్లు వచ్చింది. కాబట్టి బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఈ రెండు ఒకటే అని ఆయన అన్నాడు. ఆయన ప్రెస్ మీట్లో గిజ్ చెప్తే విజిలెన్స్ నివేదిక వచ్చింది, ఇప్పుడు బాధ్యులు ఎవరైతే కాళేశ్వరం కుంగిపోవడానికి బాధ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ నిన్న ప్రెస్తో చిట్చాట్లు చెప్తే హరీష్ రావు ఏమంటున్నారు, కేనా నిన్న కాళేశ్వరం కాడికి పోయి ఆడ ప్రెస్ మీట్ కాడ చూసిరా, మనం కాళేశ్వరానికి మేడిగడ్డకు వస్తున్నామని తెలవగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బతిలాడుతూ చెప్పిండు, మేమే రిపేర్ చేయిస్తాం, మీరు అక్కడికి వెళ్ళకూర్రి అని చెప్తుండ్రు అని చెప్తుండు. ఇది మన విజయం అని చెప్పి మీసాలు కిందికని మూతి దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాడు. ఏమి డ్రామా హరీష్ రావు నీది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని రిపేర్ చేస్తుందని చెప్పినాడు. నిన్న కార్యకర్తలు చెప్తుంటే వాళ్ళు సపోర్ట్లు కొట్ట ఊరి నిజమే కదా, ఎవడు చూలేగా అంతే. ఇంత బటవాయి మాటలు ఉంటాయి హరీష్ రావు తన. మన విజయం మేడిగడ్డకు రావడమే మన విజయం అంటాడు. నీ సర్నాసి మాటలు తలగబేట, నీకు సరిగ్గా కౌంటర్ ఇష్టం లేడు కానీ ఉంటే మాత్రం నేను అసెంబ్లీలో కూడా ఉంచనీయం. బల్దియాలో ప్రక్షాళన, ఇగో హరీష్ రావు అబద్ధాలు ఎట్లుంటాయి అంటే, హరీష్ రావు అబద్ధాలు మీకు ఒక మాటలు చెప్పాలి. ఓడు బాయికాడికి పోతున్నాడు పోరడు, ఓ పోరడు బాయికాడికి పోతుంటే ఓ చెట్టు మీద పసిరిక పాము, అది నాగలవాసం అనే పచ్చ పాము ఉంటుంది, ఇట్లా 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 నూగుతుంటది. పసిరికనో నాగలవాసం అనే ఒక పాము ఉంటుంది కదా, పచ్చపాము. ఆ పచ్చపాము కనిపిస్తే ఆ పోరడు నీ అమ్మ బాయికాడికి పోతుంది, పాంగ్ కనిపించిందని వచ్చి కేసీఆర్ చెప్పిండట. సన్నగా ఉంటుంది కేసీఆర్ చెప్పిండ. కేసీఆర్ చెప్పంగానే కేసీఆర్ ఏమన్నట, ఏ అటుదికి పోకుర్రా, అడ నాగుంబాబు ఉందని చెప్పిండట. అదేమో పసిరిక పాము ఉంటుంది నాగలవాసం. అయితే ఏ అటుదికి పోకుర్రా అడ నాగుంబాబు ఉందట అని చెప్పిండట. ఎవరికి? కొడుకు. కొడుకు కొడుకు చెప్తే కొడుకు ఏం చేసిండట, తన దోస్తుగాలే చెప్పినట, అటుదికి పోకుర్రో కోడేనాగు ఉందట, నాయన చెప్పిండు. నాయన చూసి పేద ఇంత పెద్ద ఇంత పెద్దగా ఇంత దొడ్డు ఉందట అని కోడేనాగు ఉందని చెప్పిండట. ఈ మాట అలా బావ హరీష్ రావు ఉన్నట, హరీష్ రావు విని జనానికి చెప్తుండట, అనకొండ చెట్టు మీద పెద్ద అనకొండ చెట్టు మీద కూర్చొని మింగేస్తాను తయారుగుంటే కేసీఆర్ గారే హెచ్చరించి అక్కడికి ఎవరిని పోకుండా అడ్డుకున్నాడని చెప్పింది. మనుషులు ఇటువంటి మనుషులు ఇల్లు అదేమో ఇట్లా ఇట్లా చిన్నది పసరిక పోయి అనకొండని చేస్తారన్నట్టు ఇల్లు. బల్దియాలో ప్రక్షాళన, 37 మంది అధికారులపై కొరడా. రిటైర్మెంట్ అయినా ఏళ్లుగా కొనసాగింపు, ఆఫీసర్లను తొలగిస్తూ జిహెచ్ఎంసీ కమిషనర్ రుణాలు రాసి నిర్ణయం. 37 మంది ముసలోళ్ళని అలా కూసున్న పెట్టి మేపిండట. ఎందుకంటే ఈ లంగ పనులు చేయాలి, భూములు కొట్టేయాలంటే ముసలోళ్ళే చేస్తారు, ఐడియాలు ఇస్తారు. అట్లా నిమిషం కేంద్రంలో ప్రైవేట్ పెత్తనం, కీలక పదవుల్లో 25 మంది ప్రైవేట్ రంగ నిపుణులు. ఇటీవల ఆమోదం తెలిపిన అపాయింట్మెంట్స్ కమిటీ, ఇక పాలనను మెరుగుపరిచేందుకు మోడీ సరికొత్త విధానం అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులు అట్టుగా. వాయుసేన విమానం టెన్షన్, సాంకేతిక లోపంతో తెరుచుకునే వీల్స్ 40 నిమిషాల పాటు గాడిలో చక్కర్లు కొట్టిందంట, ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. టైర్లు తెరుచుకోలేదట, ఎంత పరిశ్రమ.
పంటల బీమా పకడ్బందీగా అమలు చేయబోతున్నాం. రైతు ఎడ్యుకేషన్ కమిషన్లో ఏర్పాటు చేస్తాం. కౌలు రైతుల రక్షణపై అఖిలపక్షం నిర్వహిస్తాం. నియోజకవర్గాల్లో సంక్షేమ గురుకుల ప్రాంగణాలు. పౌర సమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పంటల మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, అన్ని పంటలు విస్తరించేలా రైతులు సరికొత్త విధానాలు అనుసరించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు పౌర సమాజ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అక్కడ కోదండరామ్తో పాటు వివిధ చాలా మందికి ప్రతినిధులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపాదాస్ మున్షి గారు, ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక బెంగళూరులో బాంబు పేలుడు, రామేశ్వరం కేఫ్లో ఘటన, 9 మందికి గాయాలు. ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య, అది బాంబు పేలుడేనని స్పష్టం. ఐఈడి తక్కువ తీవ్రతతో తప్పిన ప్రాణ నష్టం. బెంగళూరు ఘటనతో హైదరాబాద్లో అలర్ట్ అయ్యారట. ఇది ఇట్లుంటాయి ఇక నేటి మాట. ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టు కదలే హాట్ టాపిక్ అవుతుంది. కమిషన్ల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు నేడు బీటలు బారి బోసిపోయి కనిపిస్తున్నది. నీళ్లు లేక నిధులన్నీ మింగిన వాళ్ళు కాళేశ్వరాన్ని సందర్శిస్తుంటే సిగ్గు అనిపిస్తుంది. అప్పుడు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అయ్యా, ఇప్పుడు అదే ప్రాజెక్టు పిండ ప్రధానానికి కొడుకు. ఈ తతంగాన్ని పర్యవేక్షించేందుకు ఇంకొంతమంది బీఆర్ఎస్ లీడర్లు. రమ్మన్నోనికి సిగ్గు లేకున్నా పోయేటోళ్ళకైనా ఇజ్జత్ ఉండాలి కదా. దొంగలు దొంగలంటే మొహాలు చూసుకున్నట్టుగా కాళేశ్వరాన్ని సందర్శించిన నాయకులంతా కాళేశ్వరం ప్రాజెక్టులో వాటాలు పంచుకున్నోలే. తెలంగాణ ప్రజల రక్తాన్ని రాక్షసులు లెక్క దాగి ఇలా మేకవన్నె పులుల లెక్క నాటకాలు ఆడుతున్నారు. రోజు కింద గులాబీ పార్టీ నామరూపం లేకుండా పోతుందన్న భయంతో రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రావని, బెంగతో కాళేశ్వరం డ్రామా కట్టావని ఈ తెలంగాణ సమాజానికి అర్థమవుతుందో ఈ డ్రామా రావు అంటుండు పెద్దపల్లి రాజన్న. కృష్ణా జిల్లాలో గత సర్కార్ విఫలం. నీది రేవంత్ స్థాయి కాదు. సిరిసిల్లలో రాజీనామా చేయి, నేను పోటీ చేసి గెలిచి వస్తా. ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటా. కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి సవాల్. 75% మంచు కనుమరుగైతా ఉందట. 2100 నాటికి హిమాలయాల్లో పరిస్థితి కాలుష్య ప్రభావంతోనే ముప్పు. ఆసియా ప్రజలపై ఎఫెక్ట్ ఉండబోతా ఉందట. భువనగిరిపై గుత్తా గురి. ఇక గుత్తా పట్టు ఆయన ఎంపీగా సరిపోయి. ఇంకేమైనా ఉన్నాయా? భువనగిరి మీరు, భువనగిరి దేవరకొండ గమ్మతున్నది. ఈ భువనగిరి కట ఇలా కొడుకు కావన్నట్టు. ఇప్పుడు తన కొడుకు రెడీగా ఉన్నాడట. అలా కొడుకు ఇలా కొడుకు లేక ఎవరు లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడు లేడా? సోయంను హోల్డ్లో పెట్టిన బీజేపీ ఏ పార్టీలో నిలకడగా లేకపోవడమే కారణం. ఈసారి ఎంపీ టికెట్ సర్దార్కి ఇచ్చే యోచన. పార్టీలో నగేష్ మంతనాలు ఫలించానంటూ బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ టికెట్. ఇక భూములు కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఎలేటి మహేశ్వరరెడ్డి బీజేపీ నేత స్పష్టీకరణ. D27 కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేయాలి, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజేందర్. జోడు వాగుల బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చందు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, రోడ్డు తవ్వారు, మరమ్మతులు మరిచారు. ప్రమాదకరంగా మారిన రోడ్డు పనులు పూర్తి చేయాలంటున్న ప్రయాణికులు ఇక్కడ కామారెడ్డిలోని జుక్కల్ మండల కేంద్రంలో. రైట్గా మెట్ల బావికి రానున్న నూతన వైభవం. శనార్తి కథనానికి స్పందించిన కలెక్టర్ జితేష్, మరమ్మతులు చేయాలని ఆదేశం. శనార్తి తెలంగాణకు రాజంపేట వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. నామడుగు లిఫ్ట్తో రైతులకు ఉపయోగం లేదు. ప్రాజెక్టు రీడిజైన్లో 100 రెట్లు పెరిగిన భూసేకరణ. భూములు ఇవ్వడానికి రైతుల ససేమిర. ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు. అధికారులు త్వరలో 2 లక్షల రైతు రుణమాఫీ. మహిళలకు నెలకు 2500. భగీరథ వైఫల్యంతో జుక్కల్లో 500 బోర్లు అవసరం. మాజీ ఎమ్మెల్యే షిండే హయాంలో అభివృద్ధి శూన్యం. జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు వెల్లడి. ఇక జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తూ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడట. యువతకు ఆదర్శంగా నిలిచిన బలవంతరావు అభినందిస్తున్న గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజీవాని గూడానికి చెందిన బలవంతరావు అనే యువకుడు హైదరాబాద్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గురుకులాల అధ్యాపకుల ఉద్యోగాల భర్తీ ఫలితాల్లో సత్తా చాటాడు. టీచర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు, జూనియర్ లెక్చరర్ 3 పోస్టులకు డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. విషయం ఏంటంటే ఇక చదువుకుంటే పరిస్థితి గిట్లుంటది. అయితే కేటి రామారావు కొడుకున్నాడు కదా హిమాన్షును, అమెరికాలో జాయిన్ చేసి వస్తే నేను చేయనని మల్లూరుకు వచ్చాడు. మల్లూరుకు వస్తే కలకత్తాకి తీసుకుపోయి బల్మీటికి 10 మంది తీసుకుపోయి విమానం ఎక్కించి మళ్ళా తొలిస్తే మళ్ళా నేను ఉండనని వస్తే ఆఖరికి మళ్ళా తీసుకుపోయి సింగపూర్లో పెట్టారట. గట్టుంటది చదువుకున్నోడిని. నామడుగు లిఫ్ట్తో రైతులకు ఉపయోగం లేదని చెప్పేసి ఒకటి. రైట్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు. మానకొండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు. గర్భిణీ స్త్రీలకు బుక్కెడ్ నీళ్లు కరువు.
20 రోజుల క్రితం చోరీకి గురైన మోటార్ విద్యుత్ తీగలు, మరుగుదొడ్లు వినియోగం లేక గర్భిణీ స్త్రీల అవస్థలు, సమస్యలు పట్టించుకుని ఆసుపత్రి ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ అంట. ధ్వంసమవుతున్న పట్టణ ప్రకృతి వనం, 200 మీటర్ల మేర ఫెన్సింగ్ తొలగించిన దుండగులు, నేల కొరుగుతున్న చెట్లు, కబ్జా అవుతున్న ఆనవాలు, నిరుపయోగంగా స్మార్ట్ సిటీ మరుగుదొడ్లు, కరీంనగర్ బల్దియాలో ఆగమవుతున్న వనాలు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక కేటీఆర్కు సవాల్, దమ్ముంటే కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేయాలి, మాజీ మంత్రి కేటీఆర్కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చురకలు. భూ కబ్జాలకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి, పెద్దపల్లి అధికారులకు భూబాధితుల వేడుకోలు. రెడ్డిగా చంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది. బీఆర్ఎస్ కాళేశ్వరం పర్యటనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు, కేటీఆర్ మేడిగడ్డలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్, జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం. ఇక పైరవీలు పైసలుంటేనే పనులు చేస్తారా, రోజుల తరబడి తిరుగుతున్న ఫైళ్లు కదులుతలేవు, మనకొండు రెవెన్యూ అధికారుల తీరుపై మండల ప్రజలు కోపం మీద ఉన్నారట. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఆనకట్ట ఎత్తు పెరగలే, రైతులకు నిరాశ తప్పలే. గణపురం ఆనకట్ట ఎత్తు పెంచుతామని గత ప్రభుత్వం హామీ, 43.64 కోట్లు మంజూరు, పనులకు అప్పటి మంత్రి శంకుస్థాపన, ఇంచు మెరగని ఆనకట్ట ఎత్తు, 18 కోట్లు ఖర్చు చేశామన్న అధికారులు, అదనంగా ఇస్తామన్న సాగునీరు ఇవ్వలే, నిధులు ఏమయ్యాయో తెలియదు, 7 ఏళ్లుగా గణపురం ఆనకట్ట రైతులు ఎదురు చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దృష్టి పెట్టేనా, ఆనకట్ట ఎత్తు పెరిగేనా. ఇక తన్నీర్ హరీష్ రావు శంకుస్థాపన పెడితే తచ్చడి మట్టి వేలేడ చూసుకో. ఇక ఈ నెల 5న పటేల్గూడలో ప్రధాని బహిరంగ సభ, సభాస్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ, భారీ భద్రతా ఏర్పాటు చేశామన్న కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ రూపేష్. ముందే చెప్పిన శనార్ది తెలంగాణ, బీఆర్ఎస్ కు ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా, బీజేపీలో చేరిక, జైరాబాద్ లో ఖాళీ కానున్న కారు, బీబీ పాటిల్తో పాటు మరికొంతమంది అదే దారిలో ఉన్నారట. అయితే ఈ విషయాన్ని ముందే చెప్పింది. ఇక ఇప్పుడు ఇంకోటి ముందే ఏంటంటే, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి బీజేపీ టికెట్ కోసం తిరుగుతుంది ఢిల్లీలో. ఇక కేడేరియా ఆసుపత్రిలో రేడియాలజీ టీ హబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడి. ఇక భవానీ ఇండస్ట్రీస్ కి నోటీసులు, శనార్థి తెలంగాణ ఎఫెక్ట్ తో కదిలిన అధికారులు, ఇండస్ట్రీస్ యాజమాన్యానికి నోటీస్ పంపిన సెక్రటరీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారి చూసుకుంటే, అరంగారు చౌరస్తాలో మినీ బస్ టెర్మినల్ నిర్మించండి. ఏటీసీ కార్యదర్శి వనంపల్లి జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇక కొందుర్గులో నోరేళ్ల పెట్టిన అండర్ డ్రైనేజీ మ్యాన్ హోల్స్, ప్రణాళిక పద్ధతి లేకుండా డ్రైనేజీ పనులు, వారం రోజులు గడుస్తున్న పూర్తి కాని మరమ్మతులు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న పాలకులు, డ్రైనేజీకి దొరకని శాశ్వత పరిష్కారం, కొందుర్గు మండల కేంద్రంలో కంపు కొడుతున్న వైనం. ఇక అవినీతి అధికారుల భరతం పట్టాలి, అవినీతి అధికారులను ఏసీబీకి పట్టిస్తే 100,000 రూపాయల బహుమతి ప్రకటించిన మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ అట. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టిస్తే 100,000 రూపాయల బహుమతి ఇస్తారట, బెస్ట్ ఆఫర్. గ్రీన్ హిల్స్ కాలనీలో ఖాళీ జాగా కనిపిస్తే కథమే, వాటర్ ట్యాంక్ ఆనుకుని అక్రమ నిర్మాణం, చర్యలు తీసుకోవాలంటున్న బాధితులు. 5 ఏళ్లైనా అక్కరగ్రాని అతిథి గృహం, బషీరాబాద్ లో వృధాగా జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్, 5 ఏళ్లైనా వినియోగానికి నొచ్చుకొని వైనం, పగిలిన కిటికీ అద్దాలు, లోపల కంపు దుర్వాసన, 15 లక్షల జెడ్పీ నిధులు దండగా. రౌడీ షీటర్లకు సిఐ కౌన్సిలింగ్ ఇచ్చిందట వికారాబాద్ సిఐ. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు రండి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం. 6 నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ప్రముఖులకు ఆహ్వానం అందజేసిన చైర్మన్, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయండి మంత్రి కొండా సురేఖ. బాగా జరుగుతాయి. హోటల్ ఫ్రిడ్జ్ లో కుల్లిన మాంసం ఉందట, ఈ ఎస్విఎం గ్రాండా యాడుంది, వెంగమాంబ హోటల్ కి 50,000 జరిమానా, ప్రజల ఏడనే రాజేంద్ర నగర్ అట, ఎస్విఎం గ్రాండ్ హోటల్ కుల్లిపోయిన ఆహారం పెట్టిందట. నిండు జీవితానికి 2 చుక్కలు ఈ ఎస్విఎం హోటల్ ఏందో చూడరా, నిండు జీవితానికి 2 చుక్కలు. రేపే రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. నగరంలో గుప్పమంటున్న గంజాయి, అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు, 125 కిలోల గంజాయి, కారు, 3 సెల్ఫోన్లు స్వాధీనం, ఒక అరెస్టు పరారీలో మరో 2 నిందితులు. మల్కాజ్గిరి బీజేపీ సీట్ పై ముగ్గురు కను, రాష్ట్రంలో హాట్ సీట్ గా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం, టికెట్ ఆశిస్తున్న ఈటల, మల్కా కుమరయ్య, బండ కార్తిక, ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ, టికెట్ ఎవరిని వరించనుంది, అధిష్టానం కనికరించేది ఎవరినట్టు ఒక వార్తను చూస్తాను. మేజర్గా ఈ ముగ్గురులో మల్క కుమరయ్యకు ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది, మరి ఈటలను ఎట్లా అడ్జస్ట్ చేస్తారో చూడాలి. శనార్థి పాలమాల విషయానికి వస్తే, మాక్ పోలింగ్ లో పాల్గొన్న ఆర్ట్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు కష్టపడిన కార్యకర్తలకు అవకాశం దక్కేనా, నాయకుల స్వార్థ రాజకీయ పార్టీలు మారేవారికి అవకాశమా, కొండం తాసితో ఎదురు చూస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రాంత పెద్దలు ఇన్ఛార్జీలు జోక్యం చేసుకోవాలని కార్యకర్తల విజ్ఞప్తి. ఇక అధిక వసూలకు పాల్పడుతున్న మీసేవ ఆధార్ కేంద్రాలను పట్టించుకొని గద్వాల జిల్లా అధికారులు. మెగా డిఎస్సిలో డిఎస్సీతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన నిరుద్యోగులంట. రైట్, పాలమూరు జిల్లా రైతులను మోసం చేసిన కేసీఆర్, దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత కేసీఆర్ది, దక్షిణ తెలంగాణకు మోసం, ఉత్తర తెలంగాణ కమిషన్లు, మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి. ఇక భూ కబ్జాల బాధితులకు న్యాయం చేసిన కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. లక్ష్మీనారాయణ సార్.
ఇప్పుడు ఎందుకన్నా ఇప్పుడు ఏమందలే. భూ కబ్జాల బాధితులకు న్యాయం చేసిన క్యూనిస్ కృతజ్ఞతలు తెలిపిన బాధితులు అంటూ ఒక వార్తను చూస్తాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొల్లాపూర్ సామాన్య ప్రజలు భూములను ఆ పార్టీ నాయకులు కబ్జాలు గురిచేశారు. ఆ సమయంలో బాధితులు ఎవరికి చెప్పుకున్నా న్యాయం జరగలేదు. ఆ రోజు స్థానిక మీడియా ఎస్ఐ కబ్జాదారులకే ఒత్తాస పలికారు. అప్పటి ఎమ్మెల్యేను కాలు పట్టుకున్నా కరికరించలేదు. బాధితులు రూపాయి రూపాయి కూడబెట్టి ప్లాట్ కొనుగోలు చేశారు. ఆ ప్లాట్లను మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త కబ్జాకు గురిచేశాడని బాధితులు క్యూనిస్ను ఆశ్రయించారు. ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ రోజు నుండి బాధితులు చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చి వారి పక్షాన్ని నిలిచింది. దీంతో ఎమ్మెల్యే కదలిక వచ్చింది. అప్పటికే అప్పటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితుల పక్షాన్ని నిలబడి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి 3 ఏళ్ల తర్వాత కబ్జాదారుల నుండి బాధితుల ప్లాట్లు దక్కినాయి. మడిపిల్లలతో బెల్ట్ షాపులకు మద్యం సరఫరా. దాంపల్లి ప్రసాద్ వైన్స్ నిర్వాహకం ఇక మునుగోడులో బెల్ట్ షాపులపై యుద్ధం ప్రకటించిన ఎమ్మెల్యే అయినా ఆగని మద్యం తంద చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. కుడి కాలువకు నీటి విడుదల, ఎడమ కాలువ కింద ఎండిపోతున్న పంటలట. నల్గొండ కుడి జిల్లాలో నాగార్జున సాగర్ జలాశయం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాగునీటి అవసరానికి నీళ్లు విడుదల చేసినట. తెలంగాణకు మాత్రం సొంటి ఎండబెట్టిరు. వీధుల్లో పారుతున్న మురుగునీరు. ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్లో దుస్థితి పట్టించుకొని పంచాయతీ సిబ్బంది పత్తాలని ప్రత్యేక అధికారి. అవినీతి పైళ్లకు అంటుకుంటున్న మంటలు. పాత జెడ్పీ ఆఫీస్ ఆడిటింగ్ సెక్షన్ లో అగ్ని ప్రమాదం. దగ్ధమైన ముఖ్యమైన ఫైళ్లు తలగబెడుతున్నట్టుగా అవినీతి ఫైల్ ఏవేవి అవినీతి చేసిన ఫైల్ ఉంటే వాటిని తలగబెడతా ఉన్నారు. ఇక ఆరుకు చేరిన మోతే ప్రమాద మృతుల సంఖ్య. గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందిన సోమపంగు లక్ష్మి. జిల్లాలో బెంబేలెత్తిస్తున్న ఆటో ప్రమాదాలు అంటే ఈ ఆటోలో 12 మంది ఎట్లెక్కిపోతారా? ఆటోల్లో 20 మంది పైగా ఉండరట. ఉమ్మడి వరంగల్ జిల్లా వారు చూసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆధార్యపడద్దు. కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ ఎవరిలో థర్డ్ డిగ్రీ వేసి కొట్టిరంటే ఈయన ఫోన్ చేస్తా ఉండు. నేరేళ్ల బాధితులను అడగాలి, నీ గురించి చెప్తారు. సిగ్గులేదు రామారావు నీకు. తెలంగాణ ప్రజల సంక్షేమే కాంగ్రెస్ లక్ష్యం. 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తాం మా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. ఇక భూక్య జైత్రం భౌతిక గాయానికి ఎమ్మెల్యే కూరం కనకేనివ్వాలి. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని ఆయన చెప్పింది. అనంతారం మోడల్ స్కూల్ కు ఉచితంగా బస్సు ఏర్పాటు చేయాలి పరీక్ష కేంద్రం వద్ద. హాల్ టికెట్లతో విద్యార్థుల నిరసన. ఇక జంక్షన్ పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఇక వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి గ్రామ పంచాయతీ వికలాంగుల సంఘం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వారు చూసుకుంటే పాలే రిజర్వాయర్ పాత కాలువ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు. నీళ్ల చోరీకి చెక్ పెట్టిన అధికారులు. రిజర్వ్ ఫారెస్ట్ భూములు అమ్ముకున్న ఫారెస్ట్ అధికారులు, మాజీ ఎమ్మెల్యే అండదండలతో అరాచకాలు. రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో గ్రామం ఎలా ఏర్పడింది? విలువైన భూములు కబ్జా చేసిన రేగ కాంతారావు అనుచర గణం నిద్రమత్తు వీడని మనుగూరు ఫారెస్ట్ డివిజన్ అధికారట. ఇగో చెట్లు కొట్టేసి ఆడ ఇండ్లు ఏర్పాటు అవుతున్నాయట. కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు. నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. ఇక ముదిగొండలో పర్యటించిన డిప్యూటీ సీఎం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి విక్రమార్క. దళారులను నమ్మి మోసపోదు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ లక్షల వసూలు. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలి జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. దిశ ఎడిటర్కు నమస్తే లీగల్ నోటీసు. మరో 8 మీడియా సంస్థలకు, అందులో ఒకరు ఇండిపెండెంట్ జర్నలిస్టు. అన్రిజిస్టర్డ్, అనాథరైజ్డ్ అని ప్రస్తావన. తప్పుడు రాతలు రాశారనే ఆరోపణ. 100 కోట్ల మేర పరువు నష్టమైంది. ఉద్యోగుల ఉద్వాసన వార్తలకు రియాక్షన్. ఆ వార్తలతోనే సేవ్ అయ్యామన్న ఎన్టీ పాత్రికేయులు చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధమని దిశ. ఇక ఇక్కడ నమస్తే తెలంగాణలో ఉద్యోగాలు ఊస్టు అవుతున్నాయి. 20% మంది ఎంప్లాయీస్లకు ఉద్వాసన అని చెప్పి నమస్తే తెలంగాణ వార్తను దిశాపత్రిక రాసింది. అందులో కాలోజీ సీన్ కూడా ఓ నోటీసు పంపారు. ఏమవుతుందా నమస్తే తెలంగాణ నోటీస్? ఏంటికతో సమానం లైట్ తీసుకో. ఆడన్న నాకు పంపలే, ఎందుకంటే నేను ఈయనే చింపి కాల పెడతా కాబట్టి పంపలే. దానికి గౌరవం ఈ ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇది ఎంత పంపిడు 100 కోట్ల మేర పరుగు నష్టమైందట. నమస్తే తెలంగాణకు 100 కోట్ల పరుగు ఉందట. నాయా 100 కోట్ల విలువైన పరుగు ఉందట, దానికి భంగం కలిగిందట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 100 కోట్ల పరుగు వేయడం వచ్చింది చెప్పుర్రి మీకు. దిశా పత్రిక రాసింది తప్ప. కాలోజీ సీన్ కు ఒకసారి పోనీ. ఏమా 100 కోట్ల రూపాయలు? మరి క్షమాపణ చెప్పానట బహిరంగంగా. బిజీ ఉన్నాడుగా, 100 కోట్లు జమ చేస్తున్నట్టు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఆర్థిక ఇబ్బందులు అంటూ నమస్తే తెలంగాణ యాజమాన్యం అందులోని ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న దిశ వార్తను ప్రచురించింది. ఈ వార్త కారణంగానే తమ ఉద్యోగాలు పదిలంగా ఉన్నాయని నమస్తే తెలంగాణ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అయితే ఇదే అంశంపై మరికొన్ని మీడియా సంస్థలు వార్తలు వార్తా కథనాలు ప్రచురించాయి. ఆలస్యంగా మేల్కొన్న నమస్తే యాజమాన్యం తాజాగా దిశ ఎడిటర్ మార్కండేతో పాటు మరో 8 మంది మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించిందిరా. ఈ వార్తలతో తమ సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది. నీకు పరువు, నీ నమస్తే తెలంగాణకు ప్రతిష్ట, సిగ్గు లేకుండా. మేడిగడ్డ చిన్న సమస్య, 86 పిల్లలలో దెబ్బతిన్నవి 3 మాత్రమేనట. ఆ 3 ఇల్ల ముగ్గురు నేసి గూడుపురా ఒడిచిపోతుంది. ఇగో 500 కోట్ల రూపాయల భూమి కబ్జా పెట్టింది ఈయననే. ఇగో ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈయన, ఈయన తమ్ముడేనట. వీడైతే 100 కోట్లు మింగిండు రాముడు. కాంగ్రెస్ భూతద్దంలో పెట్టి చూస్తున్నది. రాజకీయంగా పగ ఉంటే మాపై తీర్చుకోండి, రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం. సెలవు మేడిగడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు, 86 పిల్లలలో దెబ్బతిన్నవి 3 మాత్రమేనట. చూడిగా రిపేర్ చేయించేందుకు ఇబ్బందులు ఏంటి? కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులు కొట్టుకపోలేదా, తర్వాత మరమ్మతులు చేయలేదా అని అడుగుతా ఉన్నాడు. ఓ సన్నాసి, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్ తీసుకో, 1965లో కట్టిరు, శ్రీశైలం తీసుకో, ఎల్లంపల్లి తీసుకో, ఎస్ఆర్ఎస్పి తీసుకో, ఆ ప్రాజెక్టుల పుణ్యాన్ని ఇవ్వాలి నీళ్ళు. నీ కాళేశ్వరం తీసుకుంటే 4 ఏళ్ళకే దస్కుతాయి పిల్లలు. ఎందుకు పోయినాయి? సిగ్గు లేకుండా పోయింది. ఇంకా వీని డ్రామా, వీని కథ. అవినీతిపై మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదట వాస్తవమే. ఎందుకంటే అవినీతి మీ ఇంటి పేటెంట్, కేసీఆర్ కుటుంబం పేటెంట్ అది అవినీతి అనేది. అవినీతికి పాల్పడితే నా బిడ్డనైనా కొడుకునైనా జైల్లో పెడతాను రామారావు, మీ అయ్య చెప్పిండు. నీ అయ్య అంత లుచ్చా, నీ అంత బేకారుగాడి భూమి మీద లేడు. బాగా మేసినావు బిడ్డ, కేటీఆర్ కేసీఆర్ పై కాంగ్రెస్ పోస్టర్ మేడిగడ్డది. మేడిగడ్డ బాగా మేసినావు బిడ్డ, కుప్పగూలిన కారు విడలే సికారు. కలవకుంట్ల కన్స్ట్రక్షన్ మేడిగడ్డ బాగా మేసినో బిడ్డనట. మేడిగడ్డ బాగా మేసినో బిడ్డ క్యాప్షన్. నీళ్ళిచ్చేది సీఎం రేవంతే, కేసీఆర్ కు తెలిసింది ఫుల్ బాటిల్ ఎత్తడమే. రాజకీయ భిక్ష పెట్టిన పాలమురికి అన్యాయం చేశాడు. రోజా చేతి చేపల పులుసు తిని మన నీటిని ఏపీకి ఇచ్చాడు. కృష్ణా జలాల వాటా ఆంధ్రప్రదేశ్కు దారాదత్తం. నీళ్లు రాకుండా ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ఎడారి చేశాడు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నాడు. ఆయన్ను దోషిగా నిలబెడతాం. 2 ఏళ్లలో నారాయణపేట కుడంగల్ ఎత్తిపోతల పూర్తి, సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పరిశీలన. ఇగో నీళ్ల కోసం కాదు కమిషన్లక్క కుర్తిబడి మేడిగడ్డ డిజైను ప్లానింగ్ నిర్మాణంలో మేజర్ పొరపాట్లు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టాం. సాగర్పై బలగాలను తొలగించాలని కేంద్రాన్ని కోరతాం. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాం. మంత్రి ఉత్తమ్, కేంద్రానికి చేరిన అసెంబ్లీ తీర్మానం నేడు ఢిల్లీలో మేడిగడ్డపై నిపుణులతో చర్చలు జరుపుకోబోతా ఉన్నారు. ఇక 3 కార్మికుల మృతి మ్యాన్హోల్లోకి దిగి ఊపిరాడకపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు హైదరాబాద్లో కార్వాన్లో ఘటన. అయ్యప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై కేసు నమోదు. రైతు విద్యా కమిషన్లు త్వరలోనే ఏర్పాటు. కౌలు రైతుల రక్షణపై అఖిలపక్ష సమావేశం. రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం అవసరం. ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఏర్పాటు. పౌర సమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రెడ్డిగా 0 బిల్లులు వచ్చేసాయి. ఆయా జిల్లాలో వినియోగదారులకు అందజేసిన మంత్రులు, పలు చోట్ల విద్యుత్ సిబ్బంది సైతం హర్షం వ్యక్తం చేస్తున్న పబ్లిక్. ఇక కేటీఆర్ సిరిసిల్లలో తేల్చుకుందాం. ఇద్దరం రాజీనామా చేసి తిరిగి పోటీ చేద్దాం. నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను గెలిస్తే బీఆర్ఎస్ను మూసేస్తానని కేసీఆర్తో ప్రకటన చేయించు. నీ దగ్గర డబ్బుంది, క్యారెక్టర్ లేదు. 200 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 30,000 మెజార్టీతో గెలిచావు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక బెంగళూరులో బాంబు పేలుడు, రామేశ్వరం కేఫ్లో ఐఈడి బ్లాస్ట్, 9 మంది గాయాలు. బాంబు బ్యాగ్ను వదిలి వెళ్లిన అగంతకుడు ఉగ్రవాది. ఉగ్రదాడి కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు. హైదరాబాద్లో హై అలర్టు. బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లు తనిఖీలు. ఇక గ్రేటర్లోకి 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు సైతం. ఇక జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాటిని కలపాలనే ప్లాన్. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని కలపాలనే ప్లాన్. జిహెచ్ఎంసి పరిధిని పెంచేందుకు సర్కార్ కసరత్తు. ఒకే కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఒకవైపు, 4 కార్పొరేషన్లుగా మార్చాలని మరోవైపు. స్టడీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసిండు. బోడుప్పల్, పిర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగిరి, నిజాంపేట, బడంగపేట, మీర్పేట వీటితో పాటు 30 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలిపి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఇక మళ్ళీ అమల్లోకి ఫసల్ బీమా స్కీమ్లో 2వ చేరిన తెలంగాణ. వచ్చే సీజన్ నుంచి రైతులకు సౌకర్యం. 4 ఏళ్ల తర్వాత పంటలకు బీమా. ఇక రితేష్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిండు. ఇక ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్లియర్. రక్షణ శాఖ భూములు కేటాయింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ రామగుండం నాగ్పూర్ హైవే రూట్ క్లియర్ అయింది. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పిండు. ఇక ఇక్కడ చూసుకుంటే
బీజేపీలోకి బీబీ పార్టీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో చేరిక, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసీఆర్కు లేఖ. నిమిషం నిబంధన ఎత్తివేత, ఇంటర్ విద్యార్థులకు ఉపశమనం కలిగించిన బోర్డు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంచాలని నిర్ణయం. ముందస్తు బెయిల్ ఇవ్వండి, డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్ క్రిష్ విచారణ ఎల్లుండికి వాయిదా. ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్ కేసు, టిప్పర్ సీజ్ అయిందంటే పోలీసుల అదుపులో టిప్పర్ డ్రైవర్, కీలక విషయాలు వెల్లడి. ఈ టిప్పర్ ఈడ బుద్ధి బెంగళూరు పోయిందట చూడిగా. ఎమ్మెల్యే లాసియన్ కారుకు యాక్సిడెంట్ అయిన టిప్పర్, మరి దాని వెనుక ఎవడున్నాడు ఏం కథ చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. ఇది దిశ పత్రికలో ఉంది, ఒకసారి ఆదావ్ హైదరాబాద్ ఒకసారి అంతే కదా, ఏం మిస్ కాలేగా కాలే. ఆదావ్ హైదరాబాద్ చూద్దాం. రైట్, త్వరలో రైతు ఎడ్యుకేషన్ కమిషన్లు, విద్యా విధానంపై కమిషన్ నిర్ణయం, అఖిల పక్షంలో చర్చించి కౌలు రైతులకు చేయుత, పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం, పౌర సమాజం నేతలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరుపుతా ఉన్నారట. బొందరగడ్డగా కేసీఆర్ మానస పుత్రిక, మేడిగడ్డలో 1-2 పిల్లర్లే కుంగాయంటూ అవహేళన, దమ్ముంటే సిరిసిల్లలో రాజీనామా చేయి, నేను నల్గొండ రాజీనామా చేసి వస్తా, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు కోమటిరెడ్డి సవాల్. అవినీతి డబ్బుతో గెలిచిన అహంకారంతో కేటీఆర్ మీడియా సమావేశంలో మంత్రులు విమర్శలు చేసిండ్రు. పగ ఉంటే మాపై కక్ష తీర్చుకోండి, మీపై కక్ష తీర్చుకోనట, చెప్పు తీసుకొని కొట్టాలి, మళ్ళీ బటివాయి మాటలు మాట్లాడితే. మీరు తెలంగాణ మీద కక్ష తీర్చుకున్నారు, మొత్తం నాశనం చేసిరు. అప్రూవర్ గా రాఘవ, అవకాశం ఇచ్చిన రౌస్ రెవెన్యూ కోర్టు ఈడీ కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మాగుంట రాఘవ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మలుపు, కవిత నిందితులుగా చేర్చిన సిబిఐ అట. రామేశ్వరం కేఫ్లో పేలిన బాంబు, బెంగళూరులో భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ ప్రజలు, 3 కేఫ్ సిబ్బంది గాయాలు, రంగంలోకి దిగిన ఎన్ఐఏ. విద్య పేరుతో ఇంత వ్యాపారమా? నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఎడ్యుకేషన్ సొసైటీల దందా, నిజాలు రాస్తే ఆదాబ్పై బురదయ్యే ప్రయత్నం, సెయింట్ జోసెఫ్ పాఠశాల యాజమాన్యం పచ్చి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసుకుంటున్న వైనం, కల్పితాలను నిజం చేస్తూ నిజాన్ని అబద్ధం చేస్తుందెవరు? 1973లో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ సొసైటీ రిజిస్టర్ అయితే 1965లోనే ప్రభుత్వ భూమి ఎలా కేటాయించారు? సంబంధం లేని జీసస్ మేరీ జోసెఫ్ సొసైటీకి 7 గుర్తింపునిచ్చిన ఆర్జేడి ఏది నిజం ఏది అబద్ధం? మనం బోయినంగా మంచిగానే ఉంది ఆ పాఠశాల, మంచి ఎడ్యుకేషన్ బాగానే ఉంది. నిమిషం సడలింపు, 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుందంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇవి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఒకసారిగా ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. గ్రేటర్ సిటీ కార్పొరేషన్ రాజధాని పరిధిలోని 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల విలీనానికి కసరత్తు, సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. రైతులపై పగబట్టకండి, పగబట్టి రైతులపై కోపం ఉంటే మాపై తీర్చుకోండి, నేరల బాధితుల దగ్గర పోతే వాళ్ళు తీర్చుకుంటారు. వరద వచ్చే నాటికి మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలి, ఇప్పటికే పలు జిల్లాల్లో ఎండుతున్న పంటలు, ఈ కాళేశ్వరంతో ఈడ వారిందిలే సచ్చిందిలే, దీని కారణంగా ఎందుకు ఎడుతున్నాయి? 1.6 కిలోమీటర్ల బ్యారేజ్లో 50 మీటర్ల పరిధిలోనే సమస్య, బరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు బాతాల పోశెట్టి కొడుకు. ఇంకా భజపాలోకి బరాసా ఎంపీ బీబీ పాటిల్, ఈ వాడే ఎమ్మెల్యేలను కాళేశ్వరం తీసుకుపోతుంటే ఇటు ఎంపీలను బీజేపీలు తీసుకుపోతున్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు, ఎన్డీఎస్ఏ నివేదిక అందగానే మేడిగడ్డ మరమ్మతులు చేసి నిలిస్తాం. నివేదిక ఎన్డీఎస్ఏ నిపుణుల నివేదిక వచ్చి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని నివేదిక వచ్చిన తర్వాతనే మరమ్మతులు చేస్తాం. బరాసా పాపాల్లో భజపాకు పాత్ర ఉందని మంత్రి ఉత్తమ్, 100% ఉంది. త్వరలో రైతు విద్యా కమిషన్లు, కౌలు రైతుల రక్షణపై అఖిలపక్షం సమావేశం, పౌర సమాజం ప్రతినిధులతో సీఎం, తెలంగాణలో మళ్ళీ పంటల బీమా, కరెంటు 0 బిల్లులు ప్రారంభం, స్వయంగా రీడింగ్ తీసి బిల్లు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రులు, 200 యూనిట్లు వాడే వినియోగదారులకు 39.90 లక్షలని అంచనా. ఇక భూదస్త్రాల దుమ్ము దులిపారు, ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మండలాల్లో బృందాల ఏర్పాటు, సిసిఎల్ఏ నుంచి కలెక్టర్లు తహసీల్దారులకు దస్త్రాలు బదిలీ చేసి, భాజపా తొలి జాబితాలో 110 పేర్లు, 16 రాష్ట్రాల అభ్యర్థుల ఖరారు కొలిక్కి సుదీర్ఘంగా కొనసాగిన చర్చలట, 400కు పైగా సీట్లు గెలుస్తామని మోడీ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు.